ಅಂತ ಕೇಳಿ ಸರ್ ಆಡಿ ಸರ್ ಸರ್ ಆಡಿ 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 ಒಕ್ಕಸಾರಿ हेलो ఇంపార్టెంట్ మ్యాటర్ మనం ఇప్పుడు కూడా బాబు నిక్కుపోయింది
అందుకే కంటిన్యూగా నెంబర్ వస్తున్నాం కంటిన్యూగా ఫోన్స్ యాడో ఇది నిన్న మెడిటేట్ నుంచి ఆ మెసేజ్ ఇంపార్టెంట్ మెసేజ్ చాలా ఉన్నాయి అది ఇప్పుడు అడవులు రాకల రెండు వందలు మూడు వందలు వచ్చినాయి పంపించింది చెప్తాను నేను ఇప్పుడే అంటే యాస్టిస్గా అదైతే యాస్టిస్ చెప్తాము నేను మా వరకు తేడా లేకుండా అది వందల మెసేజ్ పంపించారు కదా అక్కడ అది కరెక్ట్లో ఉన్నాను హలో హలో ఓకేనా ఓకే హలో అన్న అక్కడ తలుపేసి సౌండ్ లేకుండా ఉంటే ఒక్క పావు గంట ఎవరు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా రాణి అవి మీరు కూడా చూస్తూ చూస్తారుగా ఓకే అన్న అందరికీ నమస్కారం నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే పాలిటిక్స్లో విమర్శలు ప్రతి విమర్శలు వెరీ కామన్ కానీ కక్ష కట్టివి ద్వేషంతో మాట్లాడటం రాజారెడ్డి రాజ్యాంగం పులివెందు రౌడీని తరిపి కొడతాం అనుహీనంగా మాట్లాడటం ఎమ్మెల్యే గురించి మంత్రులు మీరు చూశారు ఒరే ఎదవల్లారా సన్నాసులారా ఇలా ఈ వరుసలో జగన్ గారిని ఎన్నోసార్లు అనవాని మాటలు చాలా అన్నారు మీ అందరూ మీడియాలో చూశారు తప్పలేదు జగన్ గారిని తప్పులు చేస్తే విమర్శలు చెప్పే ఎవరికైనా ఉంటుంది జగన్ గారు అవినీతి పనులు చేసి అది ఆరోపణ నిజమై ఇన్ని వేల కోట్లు బయటపడి సిబిఐ తీసుకుంటే అది అందరూ చూస్తే విమర్శించు తప్పలేదు ఆరోపణలు చాలామంది మీద ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి చాలా స్టేలు ఉన్నాయి వీళ్ళేమంటారు స్టేలు ఎత్తేస్తే చంద్రబాబు గారి సంగతి తెలిసిపోతుంటారు వీళ్ళేమంటారు ఆ బెయిల్ను తీసేస్తే తెలిసిపోతుంటారు కామన్గా ఈ రాజకీయాలు జరిగే మీకు నాకు తెలియనిది కాదు ఇతను వ్యక్తిగతంగా తెచ్చుకో బాగా నేర్చుకున్నాడు అంటే జగన్ గారు ఏం మాట్లాడరు ఏవైనా నేను తిడితే నోరెత్తాడు అందుకని ఎదవలారా సన్యాసులా తిట్టారు నేను అంటాను ఇలాగే తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు పబ్లిక్లో ఏమన్నారు అరే పవన్ కళ్యాణ్ నా కొడక నేను చిటికేస్తే తునుకలు తునుకలు అయిపోతా ఉన్నాడు అన్నారు మీ తెలుసుగా అందరికీ ఏం మాట్లాడలేదు ఫ్యాన్స్ కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే కేసీఆర్ గారు కుటుంబాన్ని తిట్టలేదే ఎక్కడికి పోయారు అందరికీ లాంగ్ రన్లో పాస్ వచ్చినాయా ఎందుకు రాడు అంత పెద్ద మనిషి ఒక ఉద్యమకారుడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఉదుటి పురుషుల్ని లెక్క లేకుండా ఓకే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు సైకోగా చాలా ప్రవర్తించా నేను కూడా సినిమాలో చూసా నువ్వు ఒకసారి నా భార్యను పడ్డావు నైట్ పదిన్నర ఫోన్ చేశాడు ఒకసారి ఏంటి నా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు మీ పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ సినిమా వచ్చింది చూడండి పార్ట్ 1-2 వచ్చింది ఆ మధ్య ఈ సినిమా అన్నది సర్దార్ అది రెండో భాగంలో నేను ఎప్పుడు చెప్తాను అయ్యా నేను నైన్కి వస్తాను సిక్స్కి వెళ్ళిపోతా టైంకి అది ఇండస్ట్రీ అంతా తెలుసు నైట్ అంటే ఎప్పుడన్నా సిక్స్కి అయితే ఈవినింగ్ నైట్ తను తరిగి చేయగలను ఆరోగ్యం బాగాలేదు ఒకసారి ఆపరేషన్ అయింది అది తగ్గలేదు అని చెప్తే అందరూ ఓకే అన్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ సిక్స్కి వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు అలా చేస్తుండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్కి పనుల మీద వెళ్ళారు పార్టీ పనుల మీద అందుకని అప్పుడు 4 PM దాకా చేశా 4 దాకా చేస్తే తర్వాత అక్కడక్కడ శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు ఆడ మీరు రాండి అన్నారు నైట్లో ఎందుకు వస్తాను పక్కలు చేసే కదా అన్న కాదు కాదు పక్క ఆయన కాంబినేషన్లో చేయాలండి ఓ పని చేయండి సార్ వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న సరే పెద్ద హీరో
ఆ నాయన సర్వజ్ఞన అయ్యే సేవనకు వస్తా పర్ఫెక్ట్గా 6:50కి వస్తా నేను ఇంటికి వెళ్ళిపోతా. వచ్చా ఎవరు రాలా కూర్చున్న 6:50, 7, 7:30, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ బిల్ చదువుతున్నా ఏమండి నేను తర్వాత ఇంటికి వెళ్ళాలి పిల్లల బిడ్డలు ఉన్నారు నా ఆరోగ్యం బాగాలేదు అంటే అదే సార్ నేను చూస్తున్నా రాలే 9 హీరో గారు రాలా ఇంక మిగతా వాళ్ళు రాలా ఏమయ్యమ్మా నేను వెళ్ళిపోతున్నాను ఆ మీ టైం మీరు ఇచ్చారు కదా సార్ మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనంద ఉన్నా నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఏంటి బాబు అన్న ఎత్తటంతో ఏమండి మీ పిచ్చోళ్ళమా ఎలా వెళ్తారు మీరు మా చెప్పుకోలే ఏమంటున్నారు సినిమా ఉంటే వెళ్ళిపోతారట మీరు ఏమనుకుని వెళ్ళిపోయారు మీరు ఇలా ఆనందంగానే నేను ఒకసారి ఆగవయ్యా అదో ఏమి మారుతావు నువ్వు నీ మాటలు విను నువ్వు 10 వస్తే నువ్వు 10 రావాలా నువ్వు 1 వస్తే 1 ఉండాలా ఎందుకంటే సుప్రీం వర్క్నావా నేను కూడా ఆర్టిస్ట్ని నేను 9:00 to 6:00 వస్తానా వచ్చా నువ్వు లేవు 9 దాకా వెయిట్సా నువ్వు లేవు అప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు రాజకీయాల పనులు చూసుకొని నువ్వు వస్తే నువ్వు వెయిట్ చేయాలా బానిసలాగా నా హెల్త్ బాలా అంత ఉండను సార్ నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్ ఈ అదవులు ఎలా చెప్తే మిమ్మల్ని పావుగంటలు పంపించేవాడిని సార్ ఇప్పుడు తెలుసుకున్నావు కదా నువ్వు ఇక అలాగే ఇప్పుడు వచ్చాయి నైటే ఫోన్ చేసి ఒక లాగ్లాగా ఫోన్ చేయకు సారీ సార్ ఓకే పెట్టే అక్కడ మనందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి ఒక పావుగంట కామ కూర్చున్నారంట కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు కంటిన్యూ చేయి అని ఆ కోడాక్టర్ పిలిచి అడిగితే అవునండి 7:29 అని చెప్పారు. అతన్ని స్పాట్లో తీసిపారేశారు అతన్ని ఓకే మన సంబంధం లేదు ఇది అతనికి నా మీద ఇంతవరకు ఉంది ఆయన నేను ఎప్పుడు పగలు పెట్టుకునే మెంటాలిటీ లేదు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు ఈ 35 ఏళ్ళ ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఇప్పుడు ఇలా అన్నాడు నేను జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని వైసీపీ కార్యకర్తని ఆమె పార్టీకి పెట్టక ముందు నుంచి నేను ఆయనకు సర్వీస్ చేస్తూనే ఉన్నా. నేను కార్యకర్త మీకు మీ అభిమానం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు మరి నేను కూడా జగన్ గారి అభిమానిని అందరికి తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతా కదా నేను రియాక్ట్ అయినా మీ ఫ్రెండ్స్ లాగా నేను అంబలా బుద్ధులు తిట్టలేను ఏమీ చేయలేను పబ్లిక్గాను మీ ప్రశ్న ఉండే నేనేం వాగ్యానో మీరు చూస్తూ ఉంటారు వాళ్ళకి నేనేం అనలేదు నిన్ను క్వశ్చన్ చేశా ఇలా ఇలా చేస్తే ఇది కరెక్ట్ కదా అని చూపించాం క్లిప్పింగ్స్ మీరు ఎన్ని నాలుగులతో మాడతారు ప్రశ్నించడానికి వచ్చాను కదా అన్నారు ప్రశ్నించడానికి వచ్చారు ఓకే కానీ నేను ప్రశ్న పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్లో స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా పోషానికి ప్రశ్నలు వేయండిరా అని చెప్పి పంపించారు. మీరు చెప్పి పంపిస్తే నిన్న 10:30-11 నుంచి ఈరోజు వరకు ఇప్పుడు వరకు ఇదిగోండి ఇప్పుడు చూడండి సెకండ్ కూడా గ్యాప్ ఉండదు కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు. నేను ఎందుకు ఎత్తలేదంటే ఎత్తి ఆపేసా గంట కింద ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపైపోతే బ్యాటరీ అయిపోతుంది మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చివరి హాఫ్ అన్ అవరే ఆపా. ఆపితే చూస్తే కొన్ని 100 మెసేజ్లు ఉన్నాయి అంబటా బూత్లు అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు ఏది అలం ఉందని అందుకని కనపడలా ఇది చూడండి గ్యాప్ ఇవ్వట్లా ఇది నేను ఆ మెసేజ్ బయటకు తెస్తానో మరి ఏంటో ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి అరే పోస్తాని నీ పెళ్ళాం మీ పనుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది పెట్టుకుందా లేదా
2010వ సంవత్సరంలో నువ్వు కూడా 6 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా దీనికి సమాధానం చెప్పరా? ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, నాది కదా సమస్య, ఇది నా ఫ్యామిలీ సమస్య కదా. నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు, నేను మంచివాడిని కాకపోవచ్చు, ఒకవేళ నేను కుజ్జానికి అవ్వచ్చు, నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు, అయినా మీకు సంబంధం లేదు కదా, ఇది మా పర్సనల్ వ్యవహారం కదా, మా కుటుంబంలో ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు, సొసైటీ బాధ్యత తీసుకోదు కదా, నా భార్య భర్తల తగదా. అయితే గీతే ఈ పాలసీ మీద కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం ఏమి కలుపుకున్నాను. చిరంజీవి గారు పార్టీ పెడితే అవినీతి గురించి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడితే చిరంజీవి గారిని డీమోరలైజ్ చేద్దామని, చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాట్లాడారు లైవ్లో, మీ అందరు తెలిసి ఉంటుంది మీడియా వాళ్ళకి తెలుసు కదండి. కూతురు గురించి ఎవరు కేసీఆర్ నాని గారు లైవ్ మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు, అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని ఎక్కడో ఊరది. ఆ వ్యాన్లో ఎవరున్నానంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు. కన్నబాబు నా ఫ్రెండ్ బాగా, రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను నేనే, రికమెండ్ చేసి నాగబాబు గారు చెప్పి చిరంజీవి గారి పంపించాను, అంత మిత్రుడు నాకు. ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు, నేను సిట్టింగ్లో ఉన్నా రాసుకుంటా సెల్లు కట్టేసి, వాళ్ళ తమ్ముడు ఎత్తుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్, అనా మీరు సెల్లు కట్టేశారా గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారు మీతో మాట్లాడాలని. ఎందుకు చిరంజీవి గారు మాట్లాడాలంటే మీరు సెల్లాన్ చేయండి, నేను అర్జెంట్ సెల్లాన్ చేశా అన్న మాట్లాడు లైన్లో ఉంటే కన్నబాబు గారు లైన్లో కూర్చో. ఏంటి కన్నబాబు గారు అన్న? ఏం లేదండి, వ్యాన్లో ఉన్నాం, అన్నయ్య అన్నం తింటలేదు, అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏడుస్తున్నారు అన్నయ్య. ఎందుకు సార్ మీరు చూడలేదా సార్, కేసీఆర్ నాని గారు ఘోరంగా మాట్లాడారు చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి, అన్నయ్య ఏడుస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటే సంబంధం అని అని ఫీల్ అవుతున్నాయంటే ఇది అన్నయ్య మాట్లాడారంట. అది మీ వద్దు సార్, అన్నయ్య ఇవ్వద్దు అని మీరు మాట్లాడండి అన్న తక్కని తీసుకున్నాడు. మురళీ అన్న నమస్కారం అన్న, ఆయన గదిగే స్వరంతో మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటయ్యా సంబంధం, నాకు చాలా బాధేసి అన్న మీరు మాట్లాడకండి నా బాధ్యత, ఆ నోరు చూపిస్తా అన్న మీరు ప్లీజ్ వద్దన్నా ప్లీజ్ అన్న మీరు చెప్ప బాగా చెప్తా ఉన్నాను ఇంకా చిరంజీవి గారు వద్దన్నా ప్లీజ్ అని ఆపేసా. ఆపేసి అక్కడి నుంచి నా ఫైల్ తీసి మొత్తం పడేసి నా ప్రొఫెషన్ కూడా పక్కన పడేసి వాటికి తాళం వేసి ఈ పార్క్లో వాటిలో ఉన్నా వచ్చి ఆ కళ్యాణ్తో పాటు వెళ్తా దారిలోనే ఏమన్నాడు కళ్యాణ్ కేసీఆర్ నాని ఈ మాటలు ఈ మాటలు అన్నాడండి నాకు నిజంగా బాధేసింది. అవును చిరంజీవి గారు అంత స్మార్ట్ కూడా ఎలక్షన్స్ కూడా ఎక్కడ కూడా నూరు జారి మాట్లాడలేదు, డిమోరలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళా అప్పుడు చెప్పా ఏమయ్యా నువ్వు కసిన నాని నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా, పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకేంటి సంబంధం, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఆడపిల్లలు నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ వాళ్ళ మనసులు చెప్పే తాకి కొద్ది ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏ చేయాలకు వెళ్ళకుండా ఆ మా ఆ కమిటీ అయిన ఆటి కూడా వెళ్ళకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడు రా పోస్తాని, నా గుండెల్లో ఉన్నాడు రా పోస్తాని అని చెప్పి రెండు పెగ్గులేసుకుని చెప్తే శ్రీకాంత్ నాకు వచ్చి చెప్పాడు ఎంత గొప్పగా చెప్పాడయ్యా నీ గురించి చిరంజీవి గారు అని. నాకేమో సంబంధం ఉందా? ఏం సంబంధం ఉంది? మానవ సంబంధం ఉంది. చిరంజీవి గారు పార్టీ మనిషిని నేను, చిరంజీవి గారు నా సినిమాలో నేనంటే చాలా గౌరవంగా నేను ప్రేమగా చూసేవాడు, ఆయన పర్సనల్గా స్మూత్గా ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోయి అయితే తర్వాత నువ్వు పోసాన్ని అందు చూస్తాం పోసాన్ని వదిలేవు అని నాకు వార్నింగ్లు పంపించారు. ఆరు నెలలు
ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న ఇద్దరు గన్మెన్ ఉన్నాయి. ఏమొచ్చింది నాకు? నాకేమో చిరంజీవి గారు చేశారా, నాకేమో 100 కోట్లు ఇచ్చాడా, ఎవరు అభినందన ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేను? నా బాధ్యత ఏంటంటే, అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి సంబంధం? చిరంజీవి గారు ఆడపిల్లలు అంత ఘోరంగా మారుతుంటే బుద్ధి లేదా? అంటే ఆ రోజు చూడదు వరకు మా అతను మాట్లాడాల. మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద పెద్దను కదా, కేసినానంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్. అతను నిజంగా నా చెంపుంటే నా పిల్లా బిడ్డల పరిస్థితి ఏంటి? నా కాళ్ళు ఎరగొట్టిన నా పిల్లా బిడ్డల పరిస్థితి ఏంటి? ఏ ఆ రోజు నన్నయ్య కూతురుని వాళ్ళు అంటే ఈ పవన్కి వెళ్ళారు, వారు ఎక్కడికి వెళ్ళారు? ఏయ్ అరేయ్ అన్నావా, ఎక్కడ దాక్కున్నావు, ఏ కరుగులో దాక్కున్నావు, ఈ ఫ్యాన్స్ అంత ఎక్కడ దాక్కున్నారు? పోసానికి ఇష్టములు ఎక్కువ దొరికాడా? అంటే కేసీఆర్ నాన్న కమ్మ ఒకటి కాబట్టి నీ కమ్మ ఒకటి కాబట్టి కమ్మ కమ్మల్లో కొట్టుకుంటారని చెప్పి నాకు చెప్పాయా? నాకంటే మగవాడు వంద పరిస్థితుల్లో లేడా? నాకంటే బలవంతుడు లేడా? ఎంత నేను తొక్క తిప్పికొడితే 75 కిలోలు నానికి నిమిషం పోయి నన్ను చంపడానికి. కానీ కేసీఆర్ నాన్న మంచోడు కాబట్టి అరే బోసాను మంచోళ్ళారా అతన్ని మారుతుంటాడు పోనీ అన్నాడు. ఆ నెల తర్వాత ఎవరన్నా కాపాడారు నన్ను? ఆరు నెలలు నన్ను ఇట గన్స్ వెళ్ళానండి షూటింగ్లకి ఆర్టిస్ట్గా. చిరంజీవి అనే గన్మెన్ డబ్బులు ఇచ్చాడా, పవన్ కళ్యాణ్ అభినందించాడా, ఎందుకు వెళ్ళాను? ఇది తప్పు ఈ సంప్రదాయం అని ఇది తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి. తెలిసి అదే చిరంజీవి గారి నుంచి మాట చెప్పాలా? చిరంజీవి గారు ఏదో అన్నారండి మన సురేష్ గారు, ప్రొడ్యూసర్ సురేష్ గారు, ఇంటి పేరు మర్చిపోయాను, బి వాళ్ళ అబ్బాయి కూడా హీరో, బెల్లంకొండ సురేష్ గారు ఏదో అన్నారండి. ఫ్యాన్స్ వచ్చారు చిరంజీవి గారింటికి, కొడతామండి ఇదండి ఊరుకోమండి అంటే, నేను చిరంజీవి గారు ఏమైనా తెలుసా, పిచ్చి పిచ్చి వేసాలేం మాకండి, ఇది మా సినిమా మ్యాటర్ గోళ, మా కుటుంబ సభ్యులం, ఏమని అనుకుంటాం, మీకే సంబంధమయ్యా అభిమానులకి, నైతే సినిమా చూడండి అది తెలుపండి పో. ఇదే కంఠంతో గట్టిగా అరిచాడు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారికి వాళ్ళకి దండం పెట్టబుద్ధి అవ్వదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లోపించింది అంటే, నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్లో ఒక గ్రూప్ను తయారు చేసుకున్నావు, నిన్ను ఎవరేం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు, నీ ఫ్యాన్స్ని పంపిస్తావు, అల్లర్జున్ ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు, పవన్ కళ్యాణ్ అనిపిస్తావు. ఒకసారి అల్లర్జున్ నేను అన్నో ఎందుకన్నా నా ఫంక్షన్లో అన్నాడు అల్లర్జున్. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ మనుషులు ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఫ్యాన్స్? ప్రశాంత్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా? పవన్ కళ్యాణ్ జై అది ఏంటి? నువ్వు నియంతవా శతం ముసిలాగా? నువ్వు అనొచ్చా ఎవరైనా అరే ఓరే తూరే ఎదవా అనొచ్చా, తాట తీస్తా అనొచ్చా, తరిగి కొడతా అనొచ్చా? నువ్వు ఉన్నప్పుడు నేను ప్రశ్నలు వేయకూడదా? ఏచుక ప్రశ్నలు. నేను జగన్ గారి కార్యకర్తని, వృధా బతికే సేవ చేసుకుంటేవాడిని, అందుకు ఎవరిని అన్నా కానీ ఈ నువ్వు సపరేట్గా పెట్టుకున్న సైకిల్ ఫ్యాన్స్తో ఫోన్లో పొద్దు నుంచి చూడండి, ఇప్పుడు కూడా గ్యాప్ ఉందేమో, ఇది 6000 7000 ఫోన్స్ నాకు తెలిసి. ఇది మీకు ఎత్తి చెప్తలేకపోతున్నా, ఇది ఆకట్లా అది నేను ఆన్ చేయలేకపోతున్నా. వాళ్ళు ఈ భాష మాడారు, మర్చిపోవాలనుకుంటా నన్ను, నా భార్య నన్నది మళ్ళీ రిపీట్ చేస్తా, అరే పోస్తాని నీ పెళ్ళాం పన్నెవరితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా నువ్వు చెప్పాలి. అది కూడా మళ్ళా నాకు తెలిసి కొన్నాళ్ళకి పనివాడిని కొట్టి బయటికి పంపించారంట. ఇవన్నీ నా పెళ్ళాన్ని తిరుగుతాను, ఇవన్నీ నా భార్య చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ నా భార్య బీఎస్సీ బిఎల్ ఎంఎల్ నాగ్పూర్ యూనివర్సిటీ, వెల్ రెడ్ ఉమెన్, ఇంతవరకు పనిమ్మాయిలు ఎవరిని కూడా ఏ కూడదు పేరు పెట్టి పిలుస్తుంది 30 ఏళ్ళ నుంచి, అంత సంస్కారి. ఇది నా భార్య వింటున్నా, నా బిడ్డలు వింటున్నా, టీవీ చూస్తున్నా,
నా భార్య బాధపడదు, నా భార్య అడవద్దు. దాని శీలం దాని దగ్గరే ఉంది. పవన్కి వెళ్ళినలాగా శీలం పూకొట్టుకోవాలా నా భార్య? నా బిడ్డలు ఉన్నారు, చదువుకున్నారు, మంచి పిల్లలు, చిన్నోళ్ళే, కానీ వాళ్ళు తెలుగులో వాళ్ళు. వాళ్ళు కూడా నా భార్యతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు తప్ప కొడుకుల్లాగా ఉంటారు. ఏ ఎందుకు అడుస్తావు మమ్మీ ఏ అంటుంటారు మా పెద్దవాడు. నా భార్య వల్లే నేను చాలా మారా. నా భార్య లేకపోతే నేను బతకలేను. మీరన్నట్టు నా భార్య 100 మంది మగవుతూ తిరిగినా నీ వదిలిపెట్టరు. షీఈస్ మై ఫ్రెండ్, షీఈస్ మై ఫ్రెండ్. నువ్వు నీ సైకిల్తో ఈ మాటలు అనిపించావు, ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేస్తే ఇంకొకసారి ప్రసాదం మళ్ళీ భయపడిపోతాడు. మధ్య నిన్న నైట్ నుంచి ఇప్పుడు ఇంకా ఫోన్లు చేస్తున్నారంటే అంటే పోసాన మురళీ టెర్రరైజ్ అయిపోతాడు. చూడండి మళ్ళీ వస్తుంది, గ్యాప్ లేదో ఉండదు. పది పది నెంబర్లు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారనమాట, మీరు పెట్టి చూసుకోవచ్చు. అయిపోయిందా? అయితే డిమోరలైజ్ అయితే మురళీ భయపడిపోతాడు. ఇక మన దెబ్బకి నువ్వు రెత్తని వాడు. ఇప్పుడు ఇంతకుముందు విన్నా విష్ణుబాబు అది దానికి వెళ్ళాడు నామినేషన్ వేయటానికి, అక్కడ 10 మంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారి ఈ స్పెషల్ ఫ్యాన్స్. అక్కడే వాళ్ళ బైకులతో అక్కడ కూడా నా గురించి చూస్తూ బైకులతో మాట్లాడారట. ఈ ఫోన్లు ఈ మెసేజ్లు అంటే అమ్మ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే చిరంజీవి గారే అంత పెద్దోడు డిమోరలైజ్ అయిపోయాడే, ఏడ్చాడే. నేను అవను, ఎందుకంటే నా భార్య సంగతి నాకు తెలుసు, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. నేను నా భార్య 3 పిల్లల్లాగా ఉండం, స్నేహితుల్లాగా ఉంటాం. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళకి తెలుసు నా భార్య చూశారు వచ్చి. మీ ఫ్రెండ్సే నైట్ పొద్దున్న 5:30 5:30 సాంగ్స్ పెట్టి మావడ్న నాకు, నైట్ 11 ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ మావడ నాకు 5-6 ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది. ఇద్దరు వింటూ పెట్టుకుంటాం. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ రోజు నేను కూడా చచ్చిపోతాను అనేవాడిని నా భార్యతో. అంత మధ్యమైన అన్యూనతుంది. ఇలాంటి చిల్లర మాటలకి ఇలాంటి బెదిరింపులకి నా పిల్లల్ని రోడ్డు మీద పడేస్తేను పోసాని ఏడిస్తేను ఇంటూ దాక్కునేవాడు కాదు పోసాని. పవన్ కళ్యాణ్ నేను డిమోరలైజ్ కాను. రోజు తిట్టు, నువ్వు కూడా తిట్టు, పోసాని పెళ్ళాం వ్యభిచారి అని ఏం తగ్గను. జగన్ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతకను అలాగే బ్రతుకుతా. లేదా నీ రౌడీని పంపించి మా ఇంటికి 1000 మందిని పంపించి నువ్వు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్ళి మీరు మానభంగాలు చేసినా సరే నా భార్యని నా దగ్గరే ఉంచుకుంటా. దట్ కైండ్ ఆఫ్ లేడీ మై వైఫ్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్ నువ్వు ఫోటోకి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పిల్లం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్ట్ మీ ఏముంది ఒక ఆగండి ఏముంది వినండి. మీరు జర్నలిస్టా? జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలివి కలవడం ఏం చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు లక్ష కూర్చున్నాయి,
ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ముందు నువ్వు నొప్పి వ్యక్తిగత నేను డివైడ్ ఇష్టాలు డివైడ్ అవుతానా? నువ్వు చెప్తాను ఏమయ్యా ఒక పార్టీ వినండి సార్, ఇంకే సబ్జెక్టు ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి బాలల గురించి మానభాగ్యాల గురించి మాట్లాడతాడా? అవసరం అవసరం క్షేమాధ్యం ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం సమాజంలో ఉండిన భార్య ఏమి చెప్పండి, ఏంటి సార్ చెప్పండి, విలువ అగండి ఏంటి సార్ చెప్పండి. అంటే ఎందుకు అరే రే అరే రే 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 ఇంతగా ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్యని సేపు పడితే సంతోషంగా విన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ పరితంగానే ఇద్దరు ముగ్గురు బాధపడిపోతున్నారు సార్. కాదయ్యా, వాడు దుర్మార్గం తెలియాలి కదా, వాడు దుర్మార్గం తెలియాలి కదా సార్. మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైకాట్ చేయొచ్చు. అదే మరి రిక్వెస్ట్ చెప్తున్నాను. అవ్వండి సార్ ఏమండి, ఇప్పుడు వినండి వినండి ఒక మాట చెప్తా విను మిస్టర్, మీ పేరేంటి? శ్రీశైలం. ఒక మాట చెప్తా వినండి, నేనంటాను ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి, ఇది చెప్పక్కర్లా. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, అది వేరే మ్యాటరు. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, నేను తిరగ గాలం అది కాదు. ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను ప్రశ్నిస్తానని వచ్చి ప్రజలు మేలు కోరతానని వచ్చేసి వీళ్ళు ఇంత బరితగించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధ ఇక్కడ చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో నీకు బాధ ఉందా? నాకు అర్థం కాల ఇది చెప్పడంలో నీకు బాధ ఉందా? తెలంగాణ పొరుగు తీసామా? తెలంగాణ దీనికి ఏంటి సంబంధం చెప్పండి ఒకసారి తెలుసుకుంటా. ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడుక తుకుడా తుకుడా చేస్తున్నాడు. ఏ సార్ అప్పుడు మీరు ఏమి మాడారా? అంటే ఏంటి విజయవాడ? నేను ఇక్కడ ఓటర్ని, తెలంగాణలో 35 ఎదుగుతున్నాను. ఇప్పుడు మీరు ఉన్నారో లేదో తెలీదు, 6 సార్లు ఓటేసా. ఇప్పుడే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఏమో ఇక్కడ వచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట, మీరు ఎవరికి నచ్చలేదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రిక్వెస్ట్ చెప్పిన మీకు ఎవరికి నచ్చలేదు నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు. అవును తప్పు తప్పు అనుకో, అతను ఏమైనా అనొచ్చు మనం అనకూడదు కదా. ఏం పర్లేదు సార్, మీరు కూడా తిట్టాలి తిట్టండి వెళ్ళిపోవచ్చు, మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్. ఏమండి నేనేమంటున్నానంటే నేను ఇంత అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టచ్చు. అది నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ ఇట్లా నువ్వు ఫ్యాన్స్ అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు? నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా. మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాక్కూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాను కదా. నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీప్గా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు? ఇదే అప్పుడు అదే అదే నిప్పిని తగిలితే ఏంటి? అదే నా భావన, అదే నిప్పిని తగిలితే అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు ఆడవ్వా? ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నేను చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే
ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా, మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పులో ఎత్తి చూపించు, నీ దండం పెడతా. తప్పు అయిపోయేసరికి ఎప్పుడు తప్పు చేయనండి. నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను, కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా. నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపు ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అన్ను రేపు చెప్పావా? ఓకే, చెప్పకుండా ఈ ఫోన్లలో కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగే నా భార్య బిడ్డలు తిట్టించావో, నీ భార్యని నీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను చిరంజీవి గారు. మీ ఇంట్లో ఆడపిల్ల గొప్ప వాళ్ళు, నా ఇంటి నా భార్య అంత గొప్పది. మీ ఇళ్ళ ఆడాలకైనా సెలవు ఉంటాయి, మా ఆడాలకు సెలవు ఉండవా? ఏ సిగ్గుదా మీకు, మీ కుటుంబానికి వాటి గ్రంథంలో పెట్టుకోలేరా? మీ తమ్ముండి, ఏ మీ అమ్మ, మీ భార్య, మీ కుతులు పవిత్రంగా ఉండవా? మా ఇళ్లలో మీ నిజాతిగా దాన్ని ముఖ్యంగా మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ చల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఎంఫిల్, నా తెలిసినంతా నా గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు, మీ పరిశ్రమించాలంటే ఎవడు పరిశ్రమించాలా? ఇది పరిశ్రమించాలా? నేను సార్ గుమ్మ పెట్టానా? ఎంత పరిశ్రమించాం సార్? ఇది ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టే తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు తల్లి. ఏంటి సార్ చెప్తాం? ఇంకా ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది? ఇక్కడ ఇంకెవరు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక, ఎవరు చెప్పుకుంటాం? ఇక ఇంతకంటే దారుణమని మీరు వినలేదా? దారుణమని మీరు వినలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపుతున్నా, అదే ఆలోచించాలి సార్. ఒక వాడి కాదు మీరు ఆలోచించాల్సింది, ఒక తిట్టుబడిన సమాజం పాడైపోదు, ఒక అబద్ధమైన సమాజం పాడవుద్ది, తిట్టుబడినప్పుడు పాడైపోదు. అబద్ధాలు చెప్తే ఏమైనవుతుంది? ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టుబడి ఏమవుద్దు సార్? ఏం తిడితే నా పెయిన్ నాకు వెనక్కి వస్తుంది? ఏ పవర్ కళ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎందుకు మంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు మా ఆడవాళ్ళని మా పేరు పెంచి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్ల చూస్తారు రాజకీయం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా? అని నేను అనుకుంటా మా ఇళ్ళ మీద పడతావా? నిన్ను విమర్శిస్తే ఎందుకు రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోదుకురా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిన్న మొక్కడానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోఫర్ కాడివి. ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు? ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు నాకు మాట్లాడలా. ఎప్పుడు మా ఇంటి తలుపు కొట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? నా బాధ ఏంటంటే నా బాధ కదా, ఇది వ్యక్తిగత విషయమా? రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కిపోతామా? వాళ్ళ పిల్లలు కదా, సీసాల పిల్లలు కదా, నాకెందుకు కానీ ఊరుకుంటారా? నేను రానా మీ పిలిస్తే? ఏ కొత్తగా వచ్చాడైనా? ఆ మెట్లు అదేనండి, పన్నెండు మెట్లు మొగలయ్య ఇది ఇచ్చారా? 2 మినిట్స్ బ్యాక్ ఇచ్చారా డబ్బులు? నేను పబ్లిసిటీ చేసుకోరా? నువ్వు సినిమాలో వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూల్ వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు. నేనేమున్నా, నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు చెప్పి నేను ఏపీఎల్ లవ్కి వెళ్ళాం. మా ఆవిడ బట్టల గురికి వచ్చింది, బట్టల కూడా పెడదామని మా ఆవిడతో గొడవ దండం పెట్టించా ముగిలికి లైవ్లో. బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం. ఇదికంటే ముందే ఇస్తావు, కొత్తగా చెప్తున్నావు ముగిలి మేము ఇస్తున్నామని. నేను ముందు ఉంటాను సార్. మీరు అన్నారే తెలంగాణ అని, తెలంగాణ వాళ్ళు చాలా మందికి నేను గుండె బయట ఇచ్చానండి. ఆంధ్ర డబ్బులతోనే కరీంనగర్ శ్రీరాము ఉన్నాడు, బతకడం చెప్పాడు మన్నే గోపించేది కాదు. 50-50 మరలై నువ్వు అప్పుడే చెప్తా చచ్చిపోతే అవుతున్నాడు. చేయండి సార్, ఏం కానీ నేను చూసుకుంటాను. నేను 100,000 క్యాష్ ఇచ్చా, బతికాడు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఓ 10 నెలల పిల్ల కాబట్టి చేయించా, వాళ్ళు 15 చేయించారు సార్. ఇందులో 5 మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు, అందరూ బతికారు నా డబ్బు నాకు. అప్పుడు నేను అంతా తెలంగాణ చూశానండి,
ఆంధ్ర తెలంగాణ చూసానా, ఆంధ్ర వాళ్ళు గుర్తే సరిపోయిందన్నాడు. ఈ ఆంధ్ర వాడే కదా సార్ ఆ లక్ష ధరించి ఆ శిరోము పట్టుకున్నప్పుడు పరిమినగరంలో మీరు ఇచ్చారా, నేను ఇచ్చారు కదా, నాకు ఉండి ఇచ్చా, నేను ఆంధ్ర తెలంగాణ చూడలా. ఇప్పుడు నా బాధ వచ్చింది పాలిటిక్స్లోకి ఒక వికృతరూపమైన ఆశానుభూతి ఇచ్చాడు, వాళ్ళు బయట పెట్టాలి, బయట పెట్టని ఇప్పుడు ఎగబడుతున్నారు అమ్మీన, నాకు నాకు బాను భాగం చేస్తున్నారు, నన్ను ఇరాగం చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? అలాంటి దుర్మార్గుడిని మీరు కోపడాల్సింది పోయి నాకు సానుభూతి చెప్పాల్సింది పోయి ఆయన సానుభూతి కొరకటల్లా మా బతికేటట్టు మాకు తెలుసు, ఎంత హాని ఉంటామో మాకు తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు మా కుటుంబం. అలాంటి కుటుంబాన్ని బయటపెడితే ఏ సార్ నేను బాగా చెప్పుకునేనా, చెప్పుకోకూడదా? దాన్ని మీకు నాకంటే మీకు ఎక్కువ కోపం రావాలా? నాకంటే మీకు ఎందుకు సార్ ఎక్కువ కోపం వస్తుంది? శ్రీరామ్ గారు ఎలా వస్తుంది నాకంటే మీ కోపం? దెబ్బ నాకు తగిలింది, నొప్పి నేనే పడాలి. మీరు ఎప్పుడు పడతారండి సార్? మీరు ఎప్పుడు పడుతున్నారు? ఐఎమ్ క్రైయింగ్ ఈ సైడ్ బికాస్ అవర్ బిహేవియర్. ఇది వ్యక్తిగత విషయమా సార్? ఇలా భార్య అయింది, రేపు మీ భార్య అవుతుంది, మీరు బాగా సరిచారు రాసుకుంటే మీ భార్య డిమోరైజ్ చేస్తారు, ఇలా నవ్వుకునే రాస్తారా సార్? నవ్వుకుంటూ ఏ పోలీసుల్లో కేసు పెట్టరా, హంబుల్గా ఉండి చీర్ఫుల్గా రాసుకుంటూ ఉంటారా ఎడిటోరియల్లు? ఏ సార్ అతనేమో రాజకీయాల్లో మీకోసం వచ్చారంటాడు. మీకోసం వస్తే ఎందుకు సార్ నా బదర్ నా భార్యను రెండు మీద పడేస్తాడు? ఇంతకాలం అడగండి ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిని గురించి కానీ అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడాల, అందరూ మీరే సాక్షి. నేను అన్నాను కూడా టీవీలో అతను సపోర్ట్ చేశా, ఏమయ్యా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా? కానీ అతను ఇవన్నీ తెలిసి ఎలక్షన్లో ఓడిపోయిన కానుంచి ఒక సైకోలా తయారయ్యి ఎవరమన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా తరగ ఏ చిరంజీవి గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పండి చూసుకోండి, బాగుంటే నాకు దండలో ఉండి నోరు ముస్తే ఇటుకెళ్ళన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాళ్ళు అవి నేను తెలియ చెప్తున్నా, ఈ సైకో గారికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకుని వెనుక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా అనొచ్చురా. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాడిని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పిల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయిని, నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడంతే కదా అప్పుడులో సీసీని కొట్టారు, తులసమ్మికి సీసీని కొట్టారని, ఎందుకు? బికాజ్ ఆఫ్ నావా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నువ్వు ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 30 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు ఆగ్నిగా ఆత్మాడిగా అసహ్యం మాట్లాడాల, ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్లో, దొంగలంచ కొడుకులు అసలే మసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు సరకు బుద్ధులు రాశాడా? ఆ డప్పుని ఆ వాడే ఫిల్అప్ చేస్తుంది, అందుకని నా డప్పుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్ మీ. ఆ డప్పు సార్ ఇది, శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో దొంగలంచ కొడుకు అసలే అసలే, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకు అసలే అసలే ఈ లోకంలో. క్షేమాలు పవన్ కళ్యాణ్, సిక్కులేని నా కొరక, ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను టీం రాజేద్దామున్నావురా? నెవర్. నువ్వు రేపే నువ్వు సార్తో చెప్పించే సరే నా డెడ్ బాడీ వెళ్ళి చూస్తుంటా నా కొడక నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్యూయల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా, బికాజ్ యువర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతను ఎంతవి
కొంచెం చేసి హక్కు నాకుద్దురా, ఎందురా పెట్టావు పార్టీకి సిగ్గు లేకుండా. హృదయ సలుసుకో, అమ్మల ముడి తిరుగు. ఎవరు అడిగాడు నువ్వు? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి, ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు. నీ ఫ్యాన్స్తో ఏం, నీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? నీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమని ఉంటే నువ్వు రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతావు మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అంటే పెట్టుకొని చెప్తావు, వాళ్ళతో కొట్టిస్తావు, చంపిస్తావు. రెడీ మదర్ ప్రామిస్ లైన్ తల్లికి పారిపోడురా, నీలాగానే పిరికివాడి కదరా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా, రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండుకెళ్ళి పెట్టుకుని వెళ్ళిపోయి యాదవ్ నువ్వు తిరిగి ఫలో. I've never seen such a worst fellow in my life in politics. I've been, sir, yenu badale conclusion ledika vaadi conclusion emistam kanisu naraka chudko yena kisu pudko kam chudko oka conclusion undi ilani jeeva chavalaki conclusion undu. Thank you sir, adagu cheyali. సార్ ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టా, అసలు ఏ టైం వచ్చిన తర్వాత నైట్ అంతటి నుంచి మొదలు పెట్టారు. సరే ఇటు చిన్న ఇటు చిన్న చిన్న పుస్క్యాట్స్ అని చెప్పి నేను వదిలేసా. అప్ టు మార్నింగ్ షూటింగ్ అర్జెంట్కి వెళ్ళాలి, అక్కడ షూటింగ్ ఎందుకు వస్తున్నాను నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను. ఎన్ని మెసేజ్లు, ఎనిమిది, అందులో ఇది పోలీసులు చెప్తే అది వాళ్ళు తీర్చలేని విషయం. ఎందుకంటే ఎవడెవడో ఫోన్ చేస్తాడు, ఏం చేస్తాడు, వచ్చి నేను సారీ సార్ అంటాడు, పొరపాటు వేశారు అంటాడు. సేమ్ వాడు వాడతాడు, వాడు పోలీసు దగ్గర పొరపాటు వేస్తారు, తప్పైపోతారు, ఇష్టం మళ్ళీ గారు సారీ సార్. వీడు ఓకే, వీడి రచ్చగొట్టిన వాడు, ఈ సైకో ఫ్యాన్స్ని తయారు చేసిన వాడు, వాడు ఎస్కేప్ అయిపోతాడు కదా. వాడు విశ్వలభం కావాలి, నా జైలు శిక్షో రిపెంటెన్సో కాదు. ఇప్పుడు రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి ఏదో పనులు చేయడు, ఏం చేస్తారు? రిపెంట్ అయ్యేవాడు ఇలాంటి పనులు చేస్తాడా? అరే మగవాడు అయితే నువ్వు ఫైట్ ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరా పవన్ కళ్యాణ్ యాదవ్ నా కొడక, ఫేస్ టు ఫేస్ ఫిట్ చేయి. నువ్వు మగవాడు అయితే రా, వచ్చిన చట్టం పట్టుకో, నేను కూర్చున్న ఆన్సర్ చెప్పు, చెప్పలేదు నీ కళ్ళ దండం పెట్టా, నువ్వు కూర్చున్న తీసుకోవు, ఆన్సర్లు చెప్పు, రాసుకొస్తావు, ఊక్కుంటూ ఊక్కుంటూ మాడేస్తావు, వెళ్ళిపోతావు. ఎప్పుడు సార్ ఆయన పట్టుకునేది? తప్పు చేశాడు సార్, ఇంకోసారి అనుకోండి రా. ఇది ఎప్పటి నుంచి ఇళ్ళ పడించాలి? ఏది మా ఇంట్లో మా కుటుంబంలో మా బెడ్రూమ్ దాకా వచ్చేసి వాడికి పోలీస్ కేసు అండి సార్. వాడి మోరల్ లేని వాడికి మోరల్ గురించి చెప్పడమే ఒక పెద్ద లెసన్ అంటారు కదా. రేపైతే రెండు కేం తప్పడం వేయండి చాలు, అందుకని ఆ రెండు దెబ్బలు వచ్చా నేను. రేపు గడ్డి సీనం కదది, రేపు గడ్డి సీనం కదా సార్. ఏంటి అంటున్నాను సార్, నేను శ్రీశైలం గారు మీరు నన్ను జోక్గా తీసుకోకండి, ఎందుకంటే నేను ఎందుకు ఇప్పుడు కాదు 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 సార్, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు కాదు, అలా సమాజంలో డీమోరల్ చేసే వ్యవహారం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, ఏం చెప్పాలి సార్? పవన్ కళ్యాణ్ గారు అగ్లీగా మారుతున్నారు సార్, అందుకని ఇక రోజు రేపు మాట్లాడకండి పవన్ కళ్యాణ్ గారు. వాడా మారుతాడు, వాడా మూడు ఆషాఢ మూర్తి, వాడా మారుతాడు. ఈ మేస్కరే అంటే మేకవర్ల పులి, వాళ్ళు ఎథిక్స్ ఉన్నాయా? చిరంజీవిలో ఉన్న ఎథిక్స్ ఉన్నాయా? కనీసం 1% ఇది చెప్పగా చిరంజీవి కూతుండి నేను సపోర్ట్ చేసి చౌదాకి వెళ్ళొచ్చాను సార్. ఆడు బొచ్చోడు కాబట్టి నాని కూడాలి, నా ఏ నాన్నగారు, నాన్నగారు కేసీఆర్ నాని మంచోడు కాబట్టి నన్ను క్షమి తోలేశాడు. అదే నేను కురంగా ఆలోచుకుంటే ఏ ఆడు కమ్మడు నన్ను ఎందుకు వాడాలి, నీ తమ్ముడు వాడొచ్చుగా అని నేను అనలేదు సార్. అయ్యో ఆడపిల్లి అంటాడు రాస్కెల్ అని వెళ్ళాను సార్. ఆ చిరంజీవి గారి గురించి ఆయన అన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు పోసాను కృష్ణమురళి,
నిజంగా చిరంజీవి నీ గుండెల్లో పోదాలకిస్తుంటే నీ తమ్ముని ఎవరు చెప్పుతాకుంటా నా కొడుకుని ఆడవాళ్ళ దగ్గరికి వస్తావురా అను తీసిస్తే మాట నేను అంత గొప్పవాణి కాబట్టి ఆ మాట వాటల్లా సార్ ఇప్పుడు మనకి తెలియకుండా పాకిస్తాన్ మీద కోపం పాకిస్తాన్ ముస్లింస్ మనల్ని తిట్టారా పర్సనల్గా నన్ను తిట్టారా మిమ్మల్ని తిట్టారా అరే పాకిస్తాన్ బద్బడ్స్కర్రా వాడిని బాంబేశారా ఎందుకు అతను క్రూయల్ కాబట్టి పాకిస్తాను ఆ దేశం పాలసీ శత్రువు కాబట్టి మీరైనా నేనైనా తిట్టాం భారత్ మాతకి జై అంటాం పాకిస్తాన్ గుణం అది అంటూ ఉంటాం అంటుంటాం ఏదో హాయ్ హాయ్ ఇది అంటుంటాం అది అమృతాబాద్ అంటాం ఇక్కడ అతను నేను ఇప్పుడు నేను పాలిటిక్స్లో ఉన్నాను సార్ ఒక పార్టీకి నేను రిప్రజెంటేటివ్ కాదు నేను అతను మంచి వ్యక్తి అని నేను సపోర్ట్ చేస్తున్నా సింపుల్ ఇక్కడ కేసీఆర్ గారిని నేను ఒక విమర్శించే వరకు ఫుల్ పేజీ రాసి ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు నన్ను ఆయన అన్నాడు కానీ తర్వాత నా నిజాయితీ గమనించి ఆయనే నేనంటే అభినందిస్తున్నాడు ఆయనకే నేను సపోర్ట్ చేశా ఆయనకి ఎందుకు ఓటు వేయాలన్నారు ఏమండి నాకు తెలిసి తెలంగాణ రావడానికి ముఖ్యమైన వాడు ఉన్నాళ్ళలో ముఖ్యమైన వాడు కేసీఆర్ అని నాకు కనపడ్డాడు కాబట్టి కేసీఆర్ రూలింగ్ బాగుంటుందని నేను కేసీఆర్ గారికి ఓట్లు వేస్తానని చెప్పి సింపుల్ అప్పుడు కేసీఆర్ నన్ను విమర్శించాడు కేసీఆర్ గారిని తిట్టాలని చెప్పి నేను ఓటేయడం మానేశానా కేసీఆర్ గారికి వేస్తున్నా ఎంపీ ఓటు అంటే నేను మోడీ గారికే వేస్తా కిషన్ రెడ్డికి వేస్తా ఏది శ్రీనివాస రెడ్డి తన శ్రీనివాస యాదవ్ నా క్లోజ్ ఫ్రెండ్ అయినా వాళ్ళ కొడుకు నుంచున్నా నేను కిషన్ రెడ్డి గారికి ఓటేశా ఎందుకు వేశాను బికాజ్ ఆఫ్ మోడీ బికాజ్ ఆఫ్ కిషన్ రెడ్డి వాళ్ళు నా పరిచయం కాదక్కర్లేదు సార్ వాళ్ళు అంటే అతను నువ్వు సినిమా ఇండస్ట్రీలో నాలాగే ఉన్నావు నేను ఒక పాత్రను నాకు ఇష్టం నేను ఈ ఎప్పటి నుంచో ఇట్లా మాట్లాడుతున్నా ఫస్ట్ టైం కాదుగా ఇప్పుడు చంద్రబాబు గురించి నేను విమర్శించానండి చంద్రబాబు పార్టీ ఇప్పుడు నన్ను డీమోరలైజ్ చేసిందా కాదు డీమోరలైజ్ చేయలేదుగా అని మీరు అనుకుంటున్నారు అంతేగా సార్ ఎక్కడో ఏదో విషయం జరుగుద్ది ఇప్పుడు వాడు చావు బతుకులో ఉన్నాడు వాడికి నేను లక్షణం ఇచ్చి కాపాడా కాపాడపోతే నా డబ్బులు నాకు మిగిలేదు అంటేట ఇక్కడ నా పొరుగు నాకు మిగిలేదు అంటేట ఇది పొరుగు మ్యాటర్ కదా సార్ నువ్వు పార్టీ పెట్టావు తనందరి కోసం మా అందరి కోసం కూడా నువ్వు బుద్ధిగా ఉన్నట్టున్నాను నువ్వే అట్ట కూర్చొని ఆ భాష మాట్లాడతావు మీ ఫ్రెండ్స్ ఏ భాష మాట్లాడతారు ఈ బాధే నాకు తప్ప అతని మీద వ్యక్తిగత కక్షలో ఉంటే నాకు పవన్ కళ్యాణ్ నాకు పవన్ కళ్యాణ్ మా కళ్ళ ముందు ముఖ్యమంత్రి అయ్యాడా కానీ ఎమ్మెల్యే గన్మెన్ తీసుకొచ్చుకున్నాడా ఎందుకు ఈ మాటలు అవద్దు అయ్యా ఎందుకంటావు ఏ నేను పౌరుడిగా స్పందించకూడదు సార్ ఏం మన పాకిస్తాన్ గురించి స్పందించట్లేదా ఎవరు అక్కడ జరిగితే ఢిల్లీలో ఒక అమ్మాయికి మర్మాంగ స్థానంలో ఎంత రాడుకు వస్తే మనంతా ఏడ్చాం కదా సార్ మనం ఎందుకు ఏడవాలి మనం ఎందుకు బాధపడాలి ఎందుకు వాళ్ళు ఉసికి ఏమి చెప్పాలి దిశ ఆమె చెప్పారు ఇవన్నీ మరి ఎందుకు బాధపడతాం సార్ మేము అవును సార్ జగన్ గారిని అన్న ఒక మాట చెప్తా నిజం చెప్తున్నాను అర్థమైంది ఒక మాట చెప్తా జగన్ గారి దగ్గర నేను 11 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నా జగన్ గారు తెలియకుండానే కడపెళ్ళి ఫస్ట్ టైం ఎంఏ ఎంపీగా నుంచున్నప్పుడు ఆడ తిరిగాను నా కారు వేసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఎమ్మెల్యేకి తిరిగాను నేను జగన్ గారిని కలిసింది ఒకే ఒక్కసారి రెండోసారి అంటే పాదయాత్ర చేస్తారు కదా శ్రీశైలం గారు పాదయాత్ర గెలిస్తే హక్ చేసుకున్నాం అంతవరకు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఈరోజు వరకు నేను జగన్ గారిని కలవాల మీరు ఎంక్వైరీ చేసుకోండి అసలు సీఎం రాసుకున్నా నాకు తెలీదు మద ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆయన ఒకసారి వాళ్ళు పిలిచి ఏమయ్యాస్తా మురళి ఏడి మురళి గురించి మాట్లాడి శ్రీశైలం గారు మీరు వినాలి జగన్ గారు ఏమన్నా అంటే సీఎం సీట్లో కూర్చొని ఒకసారి
సత్యలంకృష్ణ గారి రెడ్డి ఇంకొకటి పిలిచి చల్లమొచ్చాడు. ఏమయ్యా అసలు మురళి ఏడయ్యా, నేను అడవుల్లో తిరుగుతా ఉన్నా, మురళి పట్టించుకోలేదు, మురళిని మురళి వేసి వచ్చాడంటే రాలే సార్, ఒకసారి అడిగాను రమ్మని అడిగితే నాకెందుకన్నా ప్రమాణ స్వీకారానికి అన్నాడు. అతనికి ఏం కావాలో అడగండి, మీరు వెళ్ళండి అంటే ఏమొద్దు అంటాడు సార్. అప్పుడు ఎమ్మెల్యే అభిజిత్తే నేను అని అడిగంటే మీరు వెళ్ళండి, మీరు ఇబ్బందని చెప్పండి. నా ఇంటికి కారేసుకు వచ్చారు హైదరాబాద్ చల్లమొసరి రెడ్డి గారు, స్కిల్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు. అయ్యా సీఎం గారు పంపించారు, ఏంటన్నా అన్న అంటే నమ్మన్నాడు తీసుకొచ్చి. దేనికన్నా నువ్వు ఏదో పద మంచి పదవి నీకు ఇస్తే బాగుంటుందంట, బాగా చేస్తావంట అంటే అన్నా నాకు సినిమా డబ్బులు దెబ్బేస్తాయి, సినిమాల్లో వేషాలు లేకపోతే నా డబ్బులు రావు, ఆడే అసలు నాకు డబ్బులు రావు, ఏ పదవి ఇచ్చినా డబ్బులు దెబ్బలేను, ఇన్నికి నీతులు కథలు చెప్పి అందుకని నేను వద్దన్నా నాకు నీ సినిమాలు వేషాలు వేసుకుంటా, ఎలక్షన్ ఇప్పుడు ఉంటే 5-6 రోజులకి అప్పుడు తిరుగుతాను తప్ప నాకు వద్దన్నాను. ఏమైనా నీకేంటో ముండూరు సీఎం గారు నువ్వు రా అంటే ఉపన్యాతలు నాన్నకి చెప్పండి నేను 1 వీక్లో వస్తాను చెప్పి ఛానల్ అవుతుంది. ఇంతవరకు వెళ్ళా ఒక్కసారి సీఎం అయిన తర్వాత ఆయన ముఖం నేను చూడలా టీవీలో తప్ప. అది ఎందుకంటే అన్న ఒక మంచి మనిషి అంటే ఎవరికైనా బాధే. అది జగన్ గారు నాకు మంచి మనిషిని నమ్ముతున్నాను, నమ్మని వాళ్ళు ఉంటారు. అలాగే నేను చంద్రబాబు గారిని విమర్శించా, ఈ తప్పులు చేశారు కదా సార్ మీరని. కానీ అంత ఘాటుకన్నా చంద్రబాబు గారు ఏ ఒక్క వాళ్ళ మనిషిని కూడా ఇలాగ నేను డీమ్ ఓవర్లే చేయాలని ట్రై చేయలే. ఎప్పుడు ఒక చీప్గా నన్ను మాట్లాడాల ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, ఎందుకంటే ఆయన సిన్సియర్ పొలిటీషియన్. వీడు సిన్సియర్ పొలిటీషియన్ కాదు, సిన్సియర్ ఆపర్చునిస్ట్ పవన్ కళ్యాణ్. వాడికను చంద్రబాబు చాలా తేడా ఉంది. అది ఆ బాధ్యత కూడా మీ ముందు వచ్చా ఆ హెచ్చరిక చేయడానికి. ఎన్నిసార్లు మీ ఈసారి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ చెప్పున్నా, నా సెల్లుకి ఒక బూత్ మాట వచ్చిందా, ఈ బూత్ డైరెక్ట్గా మీ ఇంటి ముందుకు వచ్చంట, మీ పిల్లల బిడ్డలంట, మీ అమ్మ వాళ్ళని కూడా అంట, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అమ్మల్ని గౌరవించు, థ్యాంక్ యూ అన్న. హలో 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 మళ్ళీ చేస్తాడు, మళ్ళీ ఎప్పుడు సెకండ్ వాడు పెద్ద గ్యాప్ తీసుకో పాపం వాడు చాలా సిన్సియర్ ఆ విషయం చూడు. హలో హలో ఈ ప్రశ్న పెట్టేసుకుంటాడు అదే ఇప్పుడు ఎందుకంటే చేస్తాడు అరే అని మొదలు పెడతాడుగా. హలో చూడు కట్టేస్తున్నాడు అంటే ఇది ప్రశ్న చూస్తాడు కదా వాళ్ళు ఎవరు చెప్తారుగా ఒరే ప్రశ్న పెట్టి ఉన్నాడు అని పోసాని గారు హలో రావట్లేదన్నా నాకు. హలో మళ్ళీ చేస్తాడు హలో 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 ఎవరు వాడు కాదు ఇక్కడ లైవ్ ఉన్నాం తెలుసు వాడికి అవమానం వచ్చిస్తారు కదా బాగా స్మార్ట్ ఫోన్ చేయలేదు ఇదే నా చేయడం. హలో వీడి కోసం ఉంది ఎంత బాధ అది జరిగింది చెప్పాను వాడు మాట్లాడా మాట్లాడే నెంబర్ మనీ చెప్పకూడదు
ఇదేమో మాట్లాడో అవన్నీ అసలు పెట్టి అతను మొబైల్ అతను సెల్ పంపిస్తుంది 24 గంటలు 24 గంటలు ఏమవుతుంది ఉంది మానవ సంబంధం ఉంది. చిరంజీవి గారి పార్టీ మనిషిని నేను. చిరంజీవి గారు నా సినిమాలో నేనంటే చాలా గౌరవంగా నేను ప్రేమగా చూసేవాడు. ఆయన పర్సనల్గా స్మూత్గా ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోయి అయితే తర్వాత నన్ను పోసాన్ని అందు చూస్తాం పోసాన్ని వదిలేవు అని నాకు వార్నింగ్లు పంపించారు. 6 నెలలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న ఇద్దరు గన్మెన్ ఉన్నాయి. ఏమొచ్చింది నాకు? నాకేమో చిరంజీవి గారు చేశారా, నాకేమో 100 కోట్లు ఇచ్చాడా, ఎవరు అభినందన ఇచ్చారా, ఎందుకు ఇవ్వలేను? నా బాధ్యత ఏంటంటే అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి సంబంధం? చిరంజీవి గారు ఆడపిల్లలు అంత ఘోరంగా మారుతుంటే బుద్ధి లేదా అంటే ఆ రోజు చూడదు వరకు మా అతను మాట్లాడాల. మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద పెద్దాను కదా, కేసీఆర్ అంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్. అతను నిజంగా నా చెంపుంటే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, నా కాళ్ళు ఎరగొట్టిన నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? ఏ ఆ రోజు నన్నయ్య కూతుర్ని వాళ్ళు అంటే ఈ పవన్కి వెళ్ళారు, వారు ఎక్కడికి వెళ్ళారు? ఏయ్ అరేయ్ అన్నావా, ఎక్కడ దాక్కున్నావు, ఏ కలుగులో దాక్కున్నావు, ఈ ఫ్యాన్స్ అంతా ఎక్కడ దాక్కున్నారు? పోసాని కృష్ణములు ఎక్కువ దొరికాడా? అంటే కేసీఆర్ నాన్నకి కమ్మ ఓటు కాబట్టి నేను కమ్మాను కాబట్టి కమ్మ కమ్మాళ్ళే కొట్టుకుంటారని చెప్పి నాకు చెప్పాయా? నాకంటే మగవాడు వద్ద పరిస్థితుల్లో లేడా? నాకంటే బల ఒత్తిడి లేడా? ఎంతనే తొక్క తిప్పికొడితే 75 కిలోలు నానికి నిమిషం పోయి నన్ను చంపడానికి. కానీ కేసీఆర్ నాన్ని మంచోడు కాబట్టి అరే బ్రోసాన్ని మంచోడు లేరా అటానే మారుతుంటాడు పోనీ అన్నాడు. 6 నెలల తర్వాత ఎవరిని కాపాడారు నన్ను? 6 నెలలు నన్ను ఇక గన్స్ వెళ్ళానండి షూటింగ్లకి ఆర్టిస్ట్గా. చిరంజీవి అనే గన్మెన్ డబ్బులు ఇచ్చాడా, పవన్ కళ్యాణ్ అభినందించాడా, ఎందుకు వెళ్ళాను, ఇది తప్పు ఈ సంప్రదాయం అని ఇది తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి అదే చిరంజీవి గారి నుంచి మాట చెప్పాలా? చిరంజీవి గారు ఏదో అన్నారండి మన సురేష్ గారు, ప్రొడ్యూసర్ సురేష్ గారు ఇండిపెండెంట్ మర్చిపోయిన బి వాళ్ళ అబ్బాయి కూడా హీరో బెల్లంకొండ సురేష్ గారు దొన్నారండి. ఫ్యాన్స్ వచ్చారు చిరంజీవి గారింటికి, కొడతామండి ఇదండి ఊరుకోమండి అంటే నేను చిరంజీవి గారు ఏమైనా తెలుసా, పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకండి, ఇది మా సినిమా మ్యాటర్ గోల, మా కుటుంబ సభ్యులం, ఏమని అనుకుంటాం, మీకే సంబంధమయ్యా, అభిమానులకి నైతే సినిమా చూడండి తెలుపండి పా, ఇదే కంటంతో గట్టి గరిచాడు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారికి వాళ్ళకి దండం పెట్టబుద్దవద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లోపించింది అంటే నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్లో ఒక గ్రూప్ను తయారు చేసుకున్నావు, నిన్ను ఎవరేం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు, నీ ఫ్యాన్స్ని పంపిస్తావు, అల్లర్జును ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు, పవన్ కళ్యాణ్ అనిపిస్తావు, ఒకసారి అల్లర్జును నేను అన్నో ఎందుకన్నా నా ఫంక్షన్లో అన్నాడు అల్లర్జున్. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ మనుషులు ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఫ్యాన్స్, ప్రశాంత్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా పవన్ కళ్యాణ్ జై? అది ఏంటి నువ్వు నియంతవా శతం ముసిల్లాగా? నువ్వు అనొచ్చా ఎవరైనా అరే ఓరే తూరే ఎదవా అనొచ్చా, తాట తీస్తా అనొచ్చా, తరిగి కొడతా అనొచ్చా? నువ్వు ఉన్నప్పుడు నేను ప్రశ్నలు వేయకూడదా? ఏచుకే ప్రశ్నలు, నేను జగన్ గారి కార్యకర్తని, వరదా బతికే సేవ చేసుకుంటేవాడిని, అందుకు ఎవరిని అన్నా కానీ ఈ నువ్వు సపరేట్గా పెట్టుకున్న సైకిల్ ఫ్యాన్స్తో ఫోన్లో పొద్దున్న నుంచి
చూడండి ఇప్పుడు కూడా గ్యాప్ ఉందేమో. ఇది 6,000 7,000 ఫోన్స్ నాకు తెలిసి. ఇది మీకు ఎత్తి చెప్తలేకపోతున్నా, ఇది ఆకట్లా అది నేను ఆన్ చేయలేకపోతున్నా. వాళ్ళు ఈ భాష మాడారు, మర్చిపోవాలనుకుంటా. నన్ను నా భార్య నన్నది మళ్ళీ రిపీట్ చేస్తా, రేపు పోస్తాని నీ పెళ్ళాం పన్నోడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా నువ్వు చెప్పాలి. అది కూడా మళ్ళా నాకు తెలిసి కొన్నాళ్ళకి పనివాడిని కొట్టి బయటికి పంపించారంట. ఇవన్నీ నా పెళ్ళాన్ని తిరుగుతాను, ఇవన్నీ నా భార్య చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ నా భార్య బిఎస్సిబిఎల్ ఎంఎల్ నాగ్పూర్ యూనివర్సిటీ వెల్ రెడ్ ఉమెన్. ఇంతవరకు పనిమ్మాయిలు ఎవరిని కూడా ఏ కూడందు పేరు పెట్టి పిలుస్తుంది 30 ఏళ్ళ నుంచి, అంత సంస్కారి. ఇది నా భార్య వింటున్నా, నా బిడ్డలు వింటున్నా, టీవీ చూస్తున్నా, నా భార్య బాధపడదు, నా భార్య అడవద్దు. దాని శీలం దాని దగ్గరే ఉంది. పవన్ కళ్యాణ్ లాగా శీలం పూకొట్టుకోవాలా నా భార్య. నా బిడ్డలు ఉన్నారు, చదువుకున్నారు, మంచి పిల్లలు, చిన్నోళ్ళే, కానీ వాళ్ళు తెలుగులో వాళ్ళు. వాళ్ళు కూడా నా భార్యతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు తప్ప కొడుకులాగా ఉంటారు. ఏ ఎందుకు అడుస్తామని ఏ అంటుంటారు మా పెద్దవాడు. నా భార్య వల్లే నేను చాలా మారా. నా భార్య లేకపోతే నేను బతకలేను. మీరన్నట్టు నా భార్య 100 మంది మగవాళ్ళతో తిరిగినా నువ్వు వదిలిపెట్టరు. షీఈస్ మై ఫ్రెండ్, షీఈస్ మై ఫ్రెండ్. నువ్వు నీ సైకిల్తో ఈ మాటలు అనిపించావు, ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేస్తే ఇంకొకసారి ప్రసాదం మళ్ళీ భయపడిపోతాడు. మధ్య నిన్న నైట్ నుంచి పురాకి ఇంకా ఫోన్లు చేస్తున్నారంటే అంటే పోసాను మురళి టెర్రరైజ్ అయిపోతాడు. చూడండి మళ్ళీ వస్తుంది, గ్యాప్ లేదో ఉండదు. పెద్ద పెద్ద 7 నెంబర్లు వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారన్నమాట, మీరు పెట్టి చూసుకోవచ్చు. అయిపోయిందా? అయితే డిమోరలైజ్ అయితే మురళి భయపడిపోతాడు. ఇక మంది ఇప్పటికీ నువ్వు ఎత్తని వాడు. ఇప్పుడు ఇంతకుముందు విన్నా విష్ణుబాబు అది దానికి వెళ్ళాడు నామినేషన్ వేయటానికి, అక్కడ 10 మంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారి ఈ స్పెషల్ ఫ్యాన్స్. అక్కడే వాళ్ళ బైకులతో అక్కడ కూడా నా గురించి చూస్తూ బైకులతో మాట్లాడారట. ఈ ఫోన్లు ఈ మెసేజ్లు అంటే అమ్మ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే చిరంజీవి గారే అంత పెద్ద డిమోరలైజ్ అయిపోయాడే, ఏడ్చాడే. నేను అవను, ఎందుకంటే నా భార్య సంగతి నాకు తెలుసు, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. నేను నా భార్య 3 పిల్లలాగా ఉండం, స్నేహితుల్లాగా ఉంటాం. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళకి తెలుసు నా భార్య చూశారు వచ్చి. మీ ఫ్రెండ్సే నైట్ పొద్దున్న 5:30 5:30 సాంగ్స్ పెట్టొద్దు మావడ్డ నాకు. నైట్ 11 ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ మావడ నాకు 5-6 సాంగ్స్ పెడుతుంది. ఇద్దరు వింటాం పెట్టుకుంటాం. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ రోజు నేను కూడా చచ్చిపోతాను వినేవాడిని నా భార్యతో. అంత మధ్యమైన అన్యూనతుంది. ఇలాంటి చిల్లర మాటలకి ఇలాంటి బెదిరింపులకి నా పెళ్ళాన్ని రోడ్డు మీద పడేస్తేను పోసాని ఏడిస్తేను ఇంటూ దాక్కునేవాడు కాదు పోసాని. పవన్ కళ్యాణ్ నేను డిమోరలైజ్ కాను. రోజు తిట్టు, నువ్వు కూడా తిట్టు, పోసాని పెళ్ళాం వ్యభిచారి అని ఏం తగ్గను. జగన్మోహన్ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికాను అలాగే బ్రతుకుతా. లేదా నీ రౌడీని పంపించి మా ఇంటికి 1000 మందిని పంపించి నువ్వు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్ళి మీరు మానభంగాలు చేసినా సరే నా భార్యని నా దగ్గరే ఉంచుకుంటా. దట్ కైండ్ ఆఫ్ లేడీ మై వైఫ్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకిల్తో
ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా మీరు కొన్ని ప్రశ్నల్ని నాకు కూడా కొన్ని సందిస్తున్నా. పవన్ కళ్యాణ్ నువ్వు ఫోటోకి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం దీంతో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్ట్ మీ ఏముంది ఒక ఏముంది ఉండండి. మీరు జర్నలిస్టా? జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, చాలా తెలివి కలవండి. నేను చెప్తా, ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు లక్ష కూర్చున్నాయి, ఎందుకు మధ్యలో మాట్లాడావు? అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరే ఎందుకు నువ్వు నొప్పి వ్యక్తిగత? నేను డివైడ్ ఇష్టం డివైడ్ అవుతానా? నువ్వు చెప్తాను ఏమయ్యా, ఒక పార్టీ వినండి సార్, ఇంకే సబ్జెక్టు, ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభాగ్యాల గురించి మాట్లాడతాడా? హౌ శ్రమ్, ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం, సమాజంలో ఉంటుంది నా భార్య. ఏమి చెప్పండి, ఏంటి సార్ చెప్పండి, విలువ అగండి, ఏంటి సార్ చెప్పండి? అంటే ఎందుకు అరే ఇంతగా ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్యని సేపు పడితే సంతోషంగా విన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ పరితంగానే ఇద్దరు ముగ్గురు బాధపడిపోతున్నారు సార్. కాదయ్యా, వాడు దుర్మార్గం తెలియాలి కదా, వాడు దుర్మార్గం తెలియాలి కదా సార్. మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైకాట్ చేయొచ్చు. అదే మరి రిక్వెస్ట్ అవుతున్నాను, అవ్వండి సార్. ఏమండి ఇప్పుడు వినండి, ఒక మాట చెప్తా విను మిస్టర్, మీ పేరేంటి? శ్రీశైలం. ఒక మాట చెప్తా వినండి, నేను అంటాను ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి, ఇది చెప్పక్కర్లా. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, అది వేరే మ్యాటర్. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, నేను తిరగదు కాదు అది కాదు. ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను ప్రశ్నిస్తానని వచ్చి, ప్రజలు మేలు కోరతానని వచ్చేసి, వీళ్ళు ఇంత బరితగించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధ ఇక్కడ చెప్పుకొని ఇది తప్పురా విధవా, నేనంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో నీకు బాధ ఉందా? నాకు అర్థం కావాలా, ఇది చెప్పడంలో నీకు బాధ ఉందా? తెలంగాణ పొరుగు తీసామా? తెలంగాణ దీనికి ఏం సంబంధం చెప్పండి ఒకసారి తెలుసుకుంటా. ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడుక తుకులు చేస్తున్నాడు. ఏ సార్, అప్పుడు మీరు ఏమి మాడారా? అంటే ఏంటి విజయవాడ? నేను ఇక్కడ ఓటర్ని, తెలంగాణలో 35 ఏడుతున్నాను. ఇప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలీదు, 6 సార్లు ఓటేసా. ఇప్పుడే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఏమో ఇక్కడ వచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట, మీరు ఎవరికి నచ్చలేదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రిక్వెస్ట్ చెప్తున్నా, మీకు ఎవరికి నచ్చలేదు నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు. అవును, తప్పు అనుకో, అతను ఏమైనా అనొచ్చు మనం అనకూడదు కదా. ఏం పర్లేదు సార్, మీరు కూడా తిట్టాలి తిట్టండి, వెళ్ళిపోవచ్చు.
నీకు బాధ ఉంటే వెళ్ళిపోస్తాను. ఏమండి నేనేమంటున్నానంటే, నేను ఇంత అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టచ్చు. అది నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ ఇట్లా నువ్వు ఫ్యాన్స్ అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు? నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగా ఉండి మీకు అండగా ఉన్నా కదా. మీ అన్నయ్యకి రాజకీయాలకి లాక్కూడదు, వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా. నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీప్గా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు? ఇదే అప్పుడు అదే నిప్పుని తగిలితే ఏంటి అదే కదా భావన. అదే నిప్పుని తగిలితే, అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు ఏడవ్వా? ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నువ్వు నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పులో ఎత్తి చూపించు, నీ దండం పెడతా. తప్ప ఇప్పిస్తానికి ఎప్పుడు తప్పు చేయనని నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను, కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా. నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపు ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అన్ను రేపు చెప్పావా? ఓకే, చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగే నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని నీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను చరంజీవి గారు. మీ ఇంట్లో ఆడపిల్ల అంత గొప్ప వాళ్ళు, నా ఇంటి నా భార్య అంత గొప్పది. నేను చిటికేస్తే తునకలు తునకలు అయిపోతా ఉన్నాడు అన్నారు మీ తెలుసుగా అందరికీ. ఏం మాట్లాడలేదే ఫ్యాన్స్? కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే? కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టలేదే? ఎక్కడికి పోయారు? అందరికీ లాంగ్ రన్లో పాస్ వచ్చినయ్యా. ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి ఒక ఉద్యమకారుడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఎదుటి మనుషుల్ని లెక్క లేకుండా. ఓకే, సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించావు, నేను కూడా సినిమాలో చూశా. నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు, నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి, ఏంటి నా చెప్పకుండా వెళ్ళిపోయారు, మీ పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సినిమా వచ్చింది చూడండి, పార్ట్ 1, 2 వచ్చింది ఆ మధ్య. ఏ సినిమా అన్నది? సర్దార్. అది 2వ భాగంలో. నేను ఎప్పుడు చెప్తానో, అయ్యా నేను 9కి వస్తాను, 6కి వెళ్ళిపోతా టైంకి, అది ఇండస్ట్రీ అంతా తెలుసు. నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ నైటు 10:30 చేయగలను, ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఆపరేషన్ అయింది, అవి తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం, మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6కి వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు. అలా చేస్తూ ఉండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్ పనుల మీద వెళ్ళారు, పార్టీ పనుల మీద. అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశా, 4 దాకా తీస్తే తర్వాత అక్కడెక్కడ శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు, ఆడ మీరు రాండి అన్నారు. నైట్ ఎందుకు వస్తాను, పక్కలు చేశా కదా అన్న. కాదు కాదు పక్క ఆయన కాంబినేషన్లో చేయాలండి, ఓ పని చేయండి సార్, వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న. సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకే అయ్యా, 7కి వస్తా పర్ఫెక్ట్గా, 6:50కి వస్తా, 9కి వెళ్ళిపోతా. వచ్చా, ఎవరు రాలా కా కూర్చున్నా, 6:50, 7, 7:30, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ బిల్ చదువుతున్నా, ఏమండి 9 తర్వాత ఇంటికి వెళ్ళాలి, పెళ్ళామిడ్లు ఉన్నారు, నా ఆరోగ్యం బాగాలేదు అంటే అదే సార్ నేను చూస్తున్నా, రాలే. 9 దాటింది, హీరో గారు రాలా, ఇంక మిగతా వాళ్ళు రాలా, ఏమయ్యా అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, మీ టైం మీరు ఇచ్చారు కదా సార్, మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా, నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఏంటి బాబు అన్న, ఎత్తటంతోనే ఏమండి మేము పిచ్చోళ్ళమా, ఎలా వెళ్తారు మీరు మా చెప్పకుండా, ఏమనుకున్నారు సినిమా అంటే వెళ్ళిపోతారట మీరు, ఏమనుకున్నా వెళ్ళిపోయారు మీరు,
ఇలా అనగానే నేను ఒకసారి ఆగవయ్యా అగో ఏగ మాట్లాడుతున్నావు నువ్వు నేను మాట్లాడను విను నువ్వు 10 గంటలకు వస్తే నేను 10 గంటలకు రావాలా నువ్వు 1 గంటకు వస్తే 1 గంటకు ఉండాలా నేను సుప్రీం వరకు ఉన్నావా నేను కూడా ఆర్టిస్ట్ని నేను 9 to 6 వస్తానన్నా వచ్చా నువ్వు లేవు 9 దాకా పెట్టేశా నువ్వు లేవు అప్పుడు దాకా మేము ఏం చేయాలి నువ్వు రాజకీయాల పనులు చూసుకొని నువ్వు వస్తే మేము వెయిట్ చేయాలా బానిసలాగా నా హెల్త్ బాలా అంత ఉండరు సార్ నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్ యదవులు ఎలా చెప్తే మిమ్మల్ని 1/2 గంటలో పంపించేవాడిని సార్ ఇప్పుడు తెలుసుకున్నావు కదయ్యా నువ్వు ఇక అలాగే బిహేవ్ చేయి నైటే ఫోన్ చేసి అట్లా లాడ్లాగా ఫోన్ చేయకు సారీ సార్ ఓకే పెట్టే అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి ఒక 1/2 గంట కామ కూర్చున్నారంట కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు కంటిన్యూ చేయి అని ఆ కోఆర్డినేటర్ పిలిచి అడిగితే అవునండి 729 అని చెప్పారు అతన్ని స్పాట్లో తీసిపారేశారు అతన్ని ఓకే మన సంబంధం లేదు ఇది అతనికి నా మీద ఇంతవరకు ఉంది ఆయన నేను ఎప్పుడు పగలు పెట్టుకునే మెంటాలిటీ లేదు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు ఈ 35 ఏళ్ల ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు ఇప్పుడు ఇలా అన్నాడు నేను జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని వైసీపీ కార్యకర్తని ఆయన పార్టీకి పెట్టకముందు నుంచి నేను ఆయనకు సర్వీస్ చేస్తూనే ఉన్నా నేను కార్యకర్త మీకు మీ అభిమానులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు మరి నేను కూడా జగన్ గారి అభిమాన్ని అన్యాయంగా తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతా కదా నేను రియాక్ట్ అయినా మీ ఫ్యాన్స్ లాగా నేను అంబలా బుద్ధులు తిట్టలేను ఏమీ చేయలేను పబ్లిక్గానే మీ ప్రెస్ ముందే నేనేం వాగానో మీరు చూస్తూ ఉంటారు వల్గర్గా నేనేం అనలేదు నిన్ను క్వశ్చన్ లేసా ఇలా ఇలా చేస్తే ఇది కరెక్ట్ కదా అని చూపించాం క్లిప్పింగ్స్ మీరు ఎన్ని నాలుగులతో మాట్లాడతారు ప్రశ్నిస్తానికి వచ్చాను కదా అన్నారు ప్రశ్నించడానికి వచ్చారు ఓకే కానీ నేను ప్రెస్ మీట్ పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్లో స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా పోషానికి ప్రశ్నలు వేయండిరా అని చెప్పి పంపించారు మీరు చెప్పి పంపిస్తే నిన్న 10:30-11 నుంచి ఈరోజు వరకు ఇప్పుడు వరకు ఇదిగోండి ఇప్పుడు చూడండి సెకండ్ కూడా గ్యాప్ ఉండదు కంటిన్యూగా 1000 ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు నేను ఎందుకు ఎత్తలేదంటే ఎత్తి ఆపేశా గంట కింద ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపేయకపోతే బ్యాటరీ అయిపోతుంది మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చివరి హాఫ్ అన్ అవరే ఆపా ఆపితే చూస్తే 200 మెసేజ్లు ఉన్నాయి అంబటా బూత్లు అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు ఏది అలం ఉందని అందుకని కనపడలా ఇది చూడండి గ్యాప్ ఇవ్వట్లా ఇది నేను ఆ మెసేజ్ బయటకి తెస్తానో మరి ఏంటో ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి అరే పోస్తాని నీ పెళ్ళాం మీ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా 2010 నువ్వు కూడా 6 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా దీనికి సమాధానం చెప్పరా ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో నాది కదా సమస్య ఇది నా ఫ్యామిలీ సమస్య కదా నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు నేను మంచివాడిని కాకపోవచ్చు ఒకవేళ నేను కొజ్జానికి అవ్వచ్చు నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు అయినా మీకు సంబంధం లేదు కదా ఇది మా పర్సనల్ వ్యవహారం కదా మా కుటుంబంలో ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు సొసైటీ బాధ్యత తీసుకోదు కదా మా భార్య భర్తలతో కదా అయితే గీతే
ఈ పాలసీ మీదనే కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం ఏమి నెలకొల్పుకున్నాను. చిరంజీవి గారు పార్టీ పెడితే అవినీతి గురించి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడితే చిరంజీవి గారిని డీమోరల్ చేద్దామని, చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాట్లాడారు లైవ్లో. మీ అందరు తెలిసే ఉంటుంది, మీడియా వాళ్ళకి తెలుసు కదండి. కూతురు గురించి ఎవరు, కేసీఆర్ నాని గారు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు, అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని. ఎక్కడో ఊరది ఆ వ్యాన్లో ఎవరున్నానంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు. కన్నబాబు నా ఫ్రెండ్, బాగా రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను, నేనే రికమెండ్ చేసి నాగబాబు గారు చెప్పి చిరంజీవి గారి పంపించాను, అంత మిత్రుడు నాకు. ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు, నేను సిట్టింగ్లో ఉన్నా రాసుకుంటా సెల్ కట్టేసి, వాళ్ళ తమ్ముడు ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్యాణ్ కృష్ణ అప్పుడు డైరెక్టర్, అనా మీరు సెల్ కట్టేశారా గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారు మీతో మాడాలని. ఎందుకు చిరంజీవి గారు మాడాలంటే మీరు సెల్ ఆన్ చేయండి, నన్ను అర్జెంట్ సెల్ ఆన్ చేసా అన్న మాట్లాడు లైన్లో ఉంటే కన్నబాబు గారు లైన్లో. ఏంటి కన్నబాబు గారు అన్న? ఏం లేదండి, వ్యాన్లో ఉన్నాం అన్నయ్య, అన్నం తింటలేదు అన్నయ్య, కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏడుస్తున్నారు అన్నయ్య. ఎందుకు సార్ మీరు చూడలేదా సార్, కేసీఆర్ నాని గారు ఘోరంగా మాట్లాడారు చిరంజీవి గారు ఫ్యామిలీ గురించి, అన్నయ్య ఏడుస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటే సంబంధం అని ఫీల్ అవుతున్నాయంటే ఇది అన్నయ్య మాట్లాడతారంట. అవి మీ వద్దు సార్, అన్నయ్యకి వద్దు మీరు మాట్లాడండి అన్న టక్కని తీసుకున్నాడు. మురళి అన్న నమస్కారం అన్న, ఆయన గదిగ స్వరంతో మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటయ్యా సంబంధం, నాకు చాలా బాధేసి అన్న మీరు మాట్లాడకండి నా బాధ్యత, ఆ నోరు ఊపిస్తా అన్న మీరు ప్లీజ్ వద్దన్న, ప్లీజ్ అన్న మీరు చెప్పొద్దు బాగా చెప్తా ఉన్నాను ఇంకా చిరంజీవి గారు వద్దన్న ప్లీజ్ అని ఆపేసి అక్కడి నుంచి నా ఫైల్ తీసి మొత్తం పడేసి నా ప్రొఫెషన్ కూడా పక్కన పడేసి హోటల్కి తాళం వేసి ఈ పార్క్లో హోటల్లో ఉన్నా వచ్చి ఆ కళ్యాణ్తో పాటు వెళ్తా దారిలోనే ఏమేమన్నాడు కేసీఆర్ నాని, ఈ మాటలు అన్నాడండి నాకు నిజంగా బాధేసింది. అవును చిరంజీవి గారు అంత స్మార్ట్ కూడా ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా నూరు సారి మాట్లాడలేదు, డిమోరలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళా అప్పుడు చెప్పా, ఏమయ్యా నువ్వు కేసీఆర్ నాని నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు, నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా, పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకేంటి సంబంధం, నీకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఆడపిల్లంటే నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ మనుషులు చెప్పే తలకి కొద్ది ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏ ఛానల్కి వెళ్లకుండా ఆ మా కమిటీ అయిన ఆటి కూడా వెళ్లకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడు రా పోస్తాని, నా గుండెల్లో ఉన్నాడు రా పోస్తానని చెప్పి వాళ్ళు పెగ్గులేసుకుని చెప్తే శ్రీకాంత్ నాకు వచ్చి చెప్పాడు ఎంత గొప్పగా చెప్పాడయ్యా నీ గురించి చిరంజీవి గారు అని. నాకేమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం ఉంది? మానవ సంబంధం ఉంది. చిరంజీవి గారు పార్టీ మనిషిని, చిరంజీవి గారు నా సినిమాలో నేనంటే చాలా గౌరవంగా నేను ప్రేమగా చూసేవాడు, ఆయన పర్సనల్గా స్మూత్గా ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోయి అయితే తర్వాత నన్ను పోసాన్ని అందు చూస్తాం పోసాన్ని వదిలేవు అని నాకు వార్నింగ్లు పంపించారు. 6 నెలలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న ఇద్దరు గన్మ్యాన్లే, ఏమొచ్చింది నాకు? నాకేమైనా చిరంజీవి గారు ఏమైనా చేశారా? నాకేమైనా 100 కోట్లు ఇచ్చాడా? ఎవరైనా అభినందించారా? ఎందుకు ఇవ్వలేను? నా బాధ్యత ఏంటంటే అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి సంబంధం? చిరంజీవి గారి ఆడపిల్లని అంత ఘోరంగా మాడుతుంటే బుద్ధి లేదా అంటే ఆ రోజు చివరి రోజు వరకు మానే అతడు మాట్లాడలా. మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద అయిన కదా కేసీఆర్ అంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్, అతను నిజంగా నన్ను చంపుంటే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, నా కాళ్ళు ఎరగొట్టిన నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? ఏ ఆ రోజు మీ అన్నయ్య కూతుర్ని వాళ్ళు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు?
ఏయ్ అరేయ్ అన్నావా, ఎక్కడ దాక్కున్నావు, ఏ కరుగులో దాక్కున్నావు, ఈ ఫ్యాన్స్ అంత ఎక్కడ దాక్కున్నారు, పోసాలు కృష్ణముళ్ళు ఎక్కడ దొరికాడా అంటే కేసీఆర్ నాన్న కమ్మవాడు కాబట్టి నేను కమ్మవాడు కాబట్టి కమ్మ కమ్మాళ్ళే కొట్టుకుంటానని చెప్పి నాకు చెప్పుయా, నాకంటే మగోడు వరద పరిస్థితుల్లో లేడా, నాకంటే బలవంతుడు లేడా, ఎంత నేను తొక్క తిప్పికొడితే 75 కిలోలు నానికి నిమిషం పని నన్ను చంపడానికి, కానీ కేసీఆర్ నాన్న మంచోడు కాబట్టి అరే పోసాను మంచోడు లేరా అటానే మాట్లాడుతుంటాడు పోనీ అన్నాడు. 6 నెలల తర్వాత ఎవరిని కాపాడారు నన్ను, ఈ 6 నెలలు నన్ను ఇట గన్స్తో వెళ్ళానండి షూటింగ్లకి ఆర్టిస్ట్గా. చిరంజీవి అన్న గన్ మ్యాన్కి డబ్బులు ఇచ్చాడా, పవన్ కళ్యాణ్ అభినందించాడా, ఎందుకు వెళ్ళాను, ఇది తప్పు ఈ సంప్రదాయం అని ఇది తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి, అదే చిరంజీవి గారి నుంచి ఒక మాట చెప్పాలా. చిరంజీవి గారిని ఏదో అన్నారండి మన సురేష్ గారు, ప్రొడ్యూసర్ సురేష్ గారు, ఇంటి పేరు మర్చిపోయాను, బి వాళ్ళ అబ్బాయి కూడా హీరో, బెల్లంకొండ సురేష్ గారు ఏదో అన్నారండి, ఫ్యాన్స్ వచ్చారు చిరంజీవి గారింటికి, కొడతామండి ఇదండి ఊరుకోమండి అంటే, నేను చిరంజీవి గారు ఏమైనా తెలుసా, పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకండి, ఇది మా సినిమా మ్యాటర్ గోళ, మా కుటుంబ సభ్యులం, ఏమైనా అనుకుంటాం, మీకే సంబంధమయ్యా, అభిమానులకి నచ్చితే సినిమా చూడండి అది తెలుపండి పో, ఇదే కంఠంతో గట్టి గరిచాడు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టబుద్ధి అవ్వదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లోపించింది అంటే, నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్లో ఒక గ్రూప్ను తయారు చేసుకున్నావు, నిన్ను ఎవరు ఏం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు, మీ ఫ్యాన్స్ని పంపిస్తావు, అల్లర్జును ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు, పవన్ కళ్యాణ్ అనిపిస్తావు, ఒకసారి అల్లర్జును నేను అన్నో ఎందుకన్నా నా ఫంక్షన్లో అన్నాడు అల్లర్జున్. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ మనుషులు ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఫ్యాన్స్, ప్రశాంత్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా, పవన్ కళ్యాణ్ జై అని. ఏంటి నువ్వు నియంతవా శతం ముసిల్లాగా, నువ్వు అనొచ్చా ఎవరైనా అరే ఊరే తూరే ఎదవా అనొచ్చా, తాట తీస్తా అనొచ్చా, తరిగి కొడతా అనొచ్చా, మనం అన్నప్పుడు నేను ప్రశ్నలు వేయకూడదా, ఏచుక ప్రశ్నలు, నేను జగన్ గారి కార్యకర్తని ఉడతా బతికే సేవ చేసుకుంటేవాడిని, అందుకు ఎవరిని అన్నా కానీ ఈ నువ్వు సపరేట్గా పెట్టుకున్న సైకో ఫ్యాన్స్తో ఫోన్లో పొద్దున్న నుంచి చూడండి ఇప్పుడు కూడా గ్యాప్ ఉందేమో, ఇది 6000 7000 ఫోన్స్ నాకు తెలిసి, ఇది మీకు ఎత్తి చెప్తలేకపోతున్నా, ఇది ఆకట్లా అది నేను ఆన్ చేయలేకపోతున్నా. వాళ్ళు ఈ భాష మాడారు మర్చిపోవాలనుకుంటా, నన్ను నా భార్య నాన్నది మళ్ళీ రిపీట్ చేస్తా, అరే పోస్తా నీ పెళ్ళాం పల్లెవాడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా నువ్వు చెప్పాలి, అది కూడా మళ్ళా నాకు తెలిసి కొన్నాళ్ళకి పనివాడిని కుట్టి బయటికి పంపించారంట. ఇవన్నీ నా పెళ్ళాన్ని తిరుగుతాను, ఇవన్నీ నా భార్య చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ, నా భార్య బీఎస్సీ బిఎల్ ఎంఎల్ నాగ్పూర్ యూనివర్సిటీ వెల్ రెడ్ ఉమెన్, ఇంతవరకు పని అమ్మాయిలు ఎవరిని కూడా ఏఐ కూడా ఉండదు పేరు పెట్టి పిలుస్తుంది 30 ఏళ్ళ నుంచి, అంత సంస్కారి. ఇది నా భార్య వింటున్నా నా బిడ్డలు వింటున్నా టీవీ చూస్తున్నా నా భార్య బాధపడదు, నా భార్య అడవద్దు, దాని శీలం దాని దగ్గరే ఉంది, పవన్ కళ్యాణ్ లాగా శీలం పోగొట్టుకోవాలా నా భార్య, నా బిడ్డలు ఉన్నారు చదువుకున్నవారు మంచి పిల్లలు చిన్నోళ్ళే కానీ వాళ్ళు తెలియగలవాళ్ళు, వాళ్ళు కూడా నా భార్యతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు తప్ప కొడుకులాగా ఉంటారు, ఏ ఎందుకు గడుస్తావు మమ్మీ ఏ అంటుంటారు మా పెద్దవాడు. నా భార్య వల్లే నేను చాలా మారా, నా భార్య లేకపోతే నేను బతకలేను, మీరన్నట్టు నా భార్య 100 మంది మగవాళ్ళతో తిరిగినా నేను వదిలిపెట్టను, షీఈ్ మై ఫ్రెండ్,
డిసీజన్ మై ఫ్రెండ్. నువ్వు నీ సైకోతో ఈ మాటలు అనిపించావు, ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేస్తే ఇంకొకసారి పోసాన మళ్ళీ భయపడిపోతాడు. మధ్య నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా ఇంకా ఫోన్లు చేస్తున్నారంటే అంటే పోసాన మురళి టెర్రరైజ్ అయిపోతాడు. చూడండి మళ్ళీ వస్తుంది, గ్యాప్ లేదో ఉండదు, పది పదిహేను నెంబర్లు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారనమాట, మీరు పెట్టి చూసుకోవచ్చు. అయిపోయిందా? అయితే డిమోరలైజ్ అయితే మురళి భయపడిపోతాడు ఇక మన దెబ్బకి. నోరు ఎత్తడు వాడు. ఇప్పుడే ఇంతకుముందు విన్నా విష్ణుబాబు అది దానికి వెళ్ళాడు నామినేషన్ వేయటానికి, అక్కడ 10 మంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారి ఈ స్పెషల్ ఫ్యాన్స్. అక్కడే వాళ్ళ బైకులతో అక్కడ కూడా నాకు తిరుగుతూ బైకులతో మాడారట. ఈ ఫోన్లు ఈ మెసేజ్లు అంటే అమ్మ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే చిరంజీవి గారే అంత పెద్దోడు డిమోరలైజ్ అయిపోయాడే, ఏడ్చాడే. నేను అవను, ఎందుకంటే నా భార్య సంగతి నాకు తెలుసు, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. నేను నా భార్య 3 పిల్లల్లాగా ఉండం, స్నేహితుల్లాగా ఉంటాం. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళకి తెలుసు నా భార్య చూశారు వచ్చి, మీ ఫ్రెండ్సే. నైట్ పొద్దున్నే 5:30 నిద్రలేసి 5:30 సాంగ్స్ పెట్టి వచ్చిన మావిడ నాకు, నైట్ 11 పుడుకునేటప్పుడు మళ్ళీ మావిడ నాకు 5-6 ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది, ఇద్దరు వింటా పుట్టుకుంటాం. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ రోజు నేను కూడా చచ్చిపోతాను అనేవాడిని నా భార్యతో. అంతా మా ఇద్దరమని అన్యోన్యత ఉంది. ఇలాంటి చిల్లర మాటలకి ఇలాంటి బెదిరింపులకి నా పెళ్ళాన్ని రోడ్డు మీద పడేస్తేను పోసాని ఏడిస్తేను ఇంటూ దాక్కునేవాడు కాదు పోసాని. పవన్ కళ్యాణ్ నేను డిమోరలైజ్ కాను, రోజు తిట్టు, నువ్వు కూడా తిట్టు. పోసాని పెళ్ళాం వ్యభిచారి అని ఏం తగ్గను. జగన్ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికాను అలాగే బ్రతుకుతా. లేదా నీ రౌడీని పంపించి మా ఇంటికి 1000 మందిని పంపించి నువ్వు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్ళి మీరు మానభంగాలు చేసినా సరే నా భార్యని నా దగ్గరే ఉంచుకుంటా. దట్ కైండ్ ఆఫ్ లేడీ మై వైఫ్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏమండి ఒక ఆగండి, ఏమండి వినండి, మీరు జర్నలిస్టా? జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలియగలవాడు. నేను చెప్తా, ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు లక్ష కుస్తున్నాయి, ఎందుకు మధ్యలో మాట్లాడావు? అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డివైడ్ ఇట్లా డివైడ్ అవుతానా? ఇది చెప్తాను ఏమయ్యా, ఒక పార్టీ వినండి సార్, ఇంకే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి భార్యల గురించి మానభంగాల గురించి మాట్లాడతాడా? హౌ షేమ్, హౌ షేమ్, షేమ్ అది. ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటుంది నా భార్య, ఏమి చెప్పండి, ఏం తీశారు చెప్పండి, మీరు ఆగండి, ఏం తీశారు చెప్పండి,
అంటే ఎందుకు అరే రే రే అరే రే 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 ఇంతగా ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్యని చేరి పడితే సంతోషంగా విన్నారు పవన్ కళ్యాణ్ కుటుంబ పరితంగానే ఇద్దరు ముగ్గురు బాధపడిపోతున్నారు సార్ కాదయ్యా వాడు దుర్మార్గుడు తెలియాలి కదా వాడు దుర్మార్గుడు తెలియాలి కదా సార్ మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైకాట్ చేయొచ్చు అదే మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమంటే అన్న ఆగండి సార్ ఏమండి ఇప్పుడు వినండి వినండి ఒక మాట చెప్తా విను మిస్టర్ మీ పేరేంటి శ్రీశైలం ఒక మాట చెప్తా వినండి నేనంటాను ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి ఇది చెప్పక్కర్లా నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు అది వేరే మ్యాటరు నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు నేను తిరగదు గాలి అది కాదు ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను పరిశీలిస్తానని వచ్చి ప్రజల మేలు కోరతానని వచ్చేసి వీళ్ళు ఇంత బరితగించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధ ఇక్కడ చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో నీకు బాధ ఉందా నాకు అర్థం కాల ఇది చెప్పడంలో నీకు బాధ ఉందా తెలంగాణ పరువు తీసామా తెలంగాణ దీనికి ఏంటి సంబంధం చెప్పండి ఒకసారి తెలుసుకుంటా ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడుక తుకుడా తుకుడా చేస్తున్నాడు ఏ సార్ అప్పుడు మీరు ఏమైనా మాడారా అంటే ఏంటి విజయవాడ నేను ఇక్కడ ఓటర్ని తెలంగాణలో 35 ఏళ్ళుతున్నాను ఇప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు 6 సార్లు ఓటేసా ఇప్పుడు ఇప్పుడు మీరు జర్నలిస్టో ఏమో ఇక్కడొచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటా సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట మీరు ఎవరికి నచ్చలేదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు రిక్వెస్ట్ చెప్తున్నా మీకు ఎవరికి నచ్చలేదో నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు అవును తప్పు తప్పు అనుకో అతను ఏమైనా అనొచ్చు మనం అనకూడదు కదా ఏం పర్లేదు సార్ మీరు కూడా తిట్టాలి తిట్టండి వెళ్ళిపోవచ్చు మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్ ఏమండి నేనేమంటున్నానంటే నేను ఇంత ఘోర అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు అంటే అతను ఏమైనా తిట్టచ్చు అది నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ ఇట్లా నువ్వు ఫ్యాన్స్ని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాక్కూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీపుగా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు ఇదే అప్పుడు అదే అదే నిప్పిని తగిలితే ఏంటి అదే కదా నా భావన అదే నిప్పిని తగిలితే అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా నువ్వు వేడవ్వా ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు నువ్వు నేను చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు నన్ను టార్గెట్ చేయి నేను తప్పు నాది ఎత్తి చూపించు నీ దండం పెడతా తప్పు అయిపోయేసరికి ఎప్పుడు తప్పు చేయనని నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు అది కదా నేను అడుగుతున్నాను కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు తప్పని కదా నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపో ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ను కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా ఓకే చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను అలాగే తిడతాను చిరంజీవి గారు
మీ ఇంట్లో ఆడపిల్లలంత గొప్ప వాళ్ళు, నా ఇంట్లో నా భార్య అంత గొప్పది. మీ ఇళ్ళలో ఆడవాళ్ళకి శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గులేదా మీకు? మీ కుర్రవాడికి వాటి గడ్డంలో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ, మీ అమ్మ, మీ భార్య, మీ కూతుళ్ళు పవిత్రంగా ఉండవా? మా ఇళ్లలో మేము నిజాతిగా దాన్ని ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళ వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ చల్లని చూస్తారు ఇది? నేను చదువుకున్న ఎంఎంఫిల్ నా తెలిసినంత నా గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పరిశ్రమ విషయాలంటే ఎవడు పరిశ్రమ విషయాలా? ఇది పరిశ్రమ విషయాలా? నేనున్న సార్ గొప్ప పెట్టానా? ఎంత పరిశ్రమ విషయం సార్ ఇది? ఆంధ్ర వాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు తల్లి. ఏంటి సార్ చెప్తాం? ఇంకా ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక, ఎవడ చెప్పుకుంటాం ఇక? ఎందుకంటే దారుణమని మీరు వినలేదా? దారుణమని మీరు వినలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపుతున్నా, అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు? అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుతుంది సార్? ఏం తిడితే నా పేరు నాకు వెనక్కి వస్తుంది? ఏ పవర్ కన్నా బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అంటావు మా ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా అని నిన్నే అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నిన్ను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాలు రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నీ మగానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోఫర్ కాడివి. ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు? ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడలా. ఎప్పుడు మా ఇంటి తలుపు కొట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? నా భయం ఏంటంటే నాకు బాధ రాదా? ఇది వ్యక్తిగత విషయమా? ఇదే మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కిపోతామా? వాళ్ళ పిల్లలు కదా, సీజన్ల పిల్లలు కదా, నాకెందుకని ఊరుకుంటారా? నేను రానా మీరు పిలిస్తే? ఏ కొత్తకొచ్చాడైనా ఆ మెట్లు ఆయన రండి, రెండు మెట్లు మొబలయ్య ఇది ఇచ్చాడా? 2 మినిట్స్ బ్యాక్ ఇచ్చాడే డబ్బులు. నేను పబ్లిసిటీ చేసుకోవాలా? నువ్వు సినిమాలో వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూర్ వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు. నేనే ఇవ్వలా, నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు చెప్పి నేను ఏపీఎల్ లవ్కి వెళ్ళాం. మావిడ బట్టల కొనుక్కు వచ్చింది, బట్టలు కూడా పెడదామని మావిడతో కళ దండం పెట్టించా ముగిలికి లైవ్లో. బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం. నీకన్నా ముందే ఇచ్చావు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు ముగిలి మేము ఇస్తున్నామని. నేను ముందుంటా సార్, మీరు అన్నారే తెలంగాణ అని. తెలంగాణ వాళ్ళ చాలా మందికి నేను గుండె ఆపరేషన్ చేయించానండి ఆంధ్ర డబ్బులతోనే. కరీంనగర్లో శ్రీరాములు ఉన్నాడు, బతకడం చెప్పాడు మన్నే గోపించేది గారు 50-50 బుర్రలై నువ్వు ఆపరేషన్ చెప్పిస్తాడు చచ్చిపోతే అవుతున్నాడు. చేయండి సార్, ఏం కానీ నేను చూసుకుంటాను. 100,000 క్యాష్ ఇచ్చా, బతికాడు, ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఓ 10 నెలల పిల్లకి ఆపరేషన్ చేయించా. వాళ్ళు 15 చేయించారు సార్. ఇందులో 5-6 మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు, అందరూ బతికారు నా డబ్బు నాకు. అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ చూశానండి, ఆంధ్ర తెలంగాణ చూశానా? ఆంధ్రవాడే కుత్తేనే సరిపోయింది అన్నాడు వాడు. ఈ ఆంధ్రవాడే కదా సార్ ఆ 100,000 ఇచ్చి ఆ శ్రీరాములు బతుకున్నాడు. ఇప్పుడు పెరుమినగర్లో మీరు ఇచ్చారా? నేనే ఇచ్చారు కదా. నాకు ఉండే ఇచ్చా, నేను ఆంధ్ర తెలంగాణ చూడలా. ఇప్పుడు నా బాధ వచ్చింది పాలిటిక్స్లోకి ఒక వికృత రూపమైన ఆషాఢభూతి వచ్చాడు. వాళ్ళు బయట పెట్టాలి, బయట పెట్టనివ్వరు. ఎగబడుతున్నారు నా మీద, నాకు మానభంగం చేస్తున్నారు, నన్ను ఇంటరాగం చేస్తున్నారు. ఇంతవరకు న్యాయం సార్ ఇది? అలాంటి దుర్మార్గుడిని మీరు కోపడాల్సింది పోయి నాకు సానుభూతి చెప్పాల్సింది పోయి ఆయన సానుభూతి కొరకటల్లా. మా బతికేటట్టు మాకు తెలుసు, ఎంత హాని అనుకుంటామో మాకు తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు.
మా కుటుంబం అలాంటి కుటుంబాన్ని బయటపెడితే ఏ సార్ నేను బాగా చెప్పుకోలేనా చెప్పుకోకూడదా దాన్ని మీకు నాకంటే మీకు ఎక్కువ కోపం రావాలా నాకంటే మీకు ఎందుకు సార్ ఎక్కువ కోపం వస్తుంది శ్రీరామ్ గారు ఎలా వస్తుంది నాకంటే మీకు కోపం దెబ్బ నాకు తగిలింది నెప్పి నేనే పడాలి మీరు ఎప్పుడు పడతారండి సార్ నేను ఎప్పుడు పడుతున్నాను ఐఎమ్ క్రైయింగ్ ఇన్సైడ్ బికాస్ అవర్ బిహేవియర్ ఇది వ్యక్తిగత విషయమా సార్ ఇలా భార్య అయింది రేపు మీ భార్య అవుతుంది మీరు బాగా సరిచారు రాసుంటే మీ భార్యను డిమోరలైజ్ చేస్తారు ఇలా నవ్వుకునే రాస్తారా సార్ నవ్వుకుంటూ ఏ పోలీసులో కేసు పెట్టరా హంబుల్గా ఉండి చీర్ఫుల్గా రాసుకుంటూ ఉంటారా ఎడిటోరియల్ ఏ సార్ అతనేమో రాజకీయాల్లో మీకోసం వచ్చారంటాడు మీకోసం వస్తే ఎందుకు సార్ నా బ్రదర్ నా భార్యను రెండు మీద పడేస్తాడు ఇంతకాలం అడగండి ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిని గురించి కానీ అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడవా అందరూ మీరే సాక్షి నేను అన్నాను కూడా టీవీలో అతను సపోర్ట్ చేశా ఏమైనా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా కానీ అతను ఇవన్నీ తెలిసి ఎలక్షన్లో ఓడిపోయి గణించి ఒక సైకోలా తయారయ్యి ఎవరమన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్ ఏ చిరంజీవి గారు చెప్పలా ఏ ఫ్యాన్ సినిమా చూడండి మీ పని మీరు చూసుకోండి బాగుంటే నాకు దండలేయండి నోరు ముస్తి ఇటుకెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు వెళ్ళిపోయారాళ్ళు అవి నేను తెలియజెప్తున్నా ఈ సైకో గారికి తెలియజెప్తున్నా పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా ఒరే సైకో వెధవా నీకు ఒక ఆడపిల్ల ఉంది ఆ పిల్ల పెద్దదవుతుంది గుర్తుపెట్టుకొని వెనుక బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక నా భార్య నిన్ను మాట్లాడినందుకు నిన్ను ఏమైనా అనొచ్చురా ఇది చట్టం సమాజం ప్రజాస్వామ్యం న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా అంతకంటే లిమిట్ దాటి అనలేకపోతున్నా నాగరికత నేర్చుకో సంస్కృతి నేర్చుకో మానవత్వం తెచ్చుకో ఆడవాన్ని గౌరవించు నీకేం తెలుసురా ఆడదాన్ని గౌరవించుతావు నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయేమోనని నువ్వు చూడా మార్కు నీ వ్యక్తిగతాలు తీసేయి నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాలను వెళ్ళిపోయి ఏ చావైనా చావు రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశైలం కొట్టారు తొలి సభకి శ్రీశైలం కొట్టారని ఎందుకు బికాస్ ఆఫ్ నాలాగ అడిగాడని ఏమైపోయాడు శ్రీశ్రీ ఎవరు పట్టించుకున్నారు నేను పట్టించుకుంటున్నాను సార్ నేను పట్టించుకుంటా నేను ఒంటరి పోరాటం చేస్తా అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా ఏ రోజు అగ్నిగా ఆక్రోడ్గా అసహ్యంగా మాట్లాడాల ఇది అసహ్యం కాదు సార్ ఇది బాధ శ్రీశ్రీ రాశారు బుక్లో దొంగలంచ కొడుకులు అసలే మసలే ఈ లోకంలో అని అంటే శ్రీశ్రీకి వరుస బుక్కులు రాశాడా ఆ డప్పుని ఆ వరడే ఫిల్లప్ చేస్తుంది అందుకని నా డప్పుని ఈ వరుసే ఫిల్లప్ చేస్తాయి యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ ఆ డప్పు సార్ ఇది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో దొంగలంచ కొడుకులు అసలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంచ కొడుకులు అసలే అసలే ఈ లోకంలో క్షేమాలు పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొరక ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను డీంపర్ రాజేద్దాం ఉన్నావురా నెవర్ నువ్వు రేపే నీ సార్తో చెప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటారు నా కొరక నువ్వు తిట్టాలకి ఐఎమ్ ఛాలెంజింగ్ యూ దిస్ ఇస్ లాంగ్ డ్యూయల్ ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా బికాజ్ యు ఆర్ పొలిటీషియన్ నువ్వు పార్టీ పెట్టావు పార్టీ అతను ఎత్తవి కొంచెం చేసే హక్కు నా కుదురా ఎందురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా భూమి వేషాలు వేసుకో అమ్మాయిలు అప్పుడు తిరుగు ఎవడడిగాడు నిన్ను హూ కేర్స్ నువ్వు పబ్లిక్లోకి వచ్చావు మా సేవ చేస్తానండి ఇదే సేవ నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా ఏమని ఉంటే నన్ను రియలైజ్ చేయండి ఈ తప్పు మాట్లాడు మురళి అండి కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అంటే పెట్టుకొని చెప్తాం వాళ్ళతో కొట్టిస్తాం చంపిస్తావు రెడీ మదర్ ప్రామిస్ తల్లికి పారిపోనురా నీలాగనే పిరికివాడి కదరా సన్నాసి నువ్వు పిరికివాడివిరా రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండు కింద పెట్టుకుని నిలబడి యదవి నువ్వు తిరిగి పెట్టుకోవడం
I never said such a worst in my life in politics. అయిపోయింది సార్, ఎన్ని బాధలే, కంక్లూజన్ లేదు ఇక. వాడి కంక్లూజన్ చేపిస్తావు, కనీసం నరకాలు చూడుకో, హిరణ్యకేశి పుడుకో, కప్పు చుడుకో, ఒక కంక్లూజన్ ఉంటుంది. ఇలాంటి జీవోత్సవాలకి కంక్లూజన్ ఉండదు. థ్యాంక్ యూ సార్, అడగొచ్చే. నేను చిటికేస్తే తునకలు తునకలు అయిపోతా ఉన్నాడు అన్నారు మీ తెలుసుగా అందరికీ. ఏం మాట్లాడలేదే ఫ్యాన్స్, కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే, కేసీఆర్ గారి కుటుంబాన్ని తట్టలేదే, ఎక్కడికి పోయారు? అందరికీ లాంగ్ రన్లో పాస్ వచ్చినయ్యా. ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి, ఒక ఉద్యమకారుడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఎదుటి మనుషుల్ని లెక్క లేకుండా. ఓకే, సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించావు, నేను కూడా సినిమాలో చూశా. నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు, నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి, ఏంటి నా చెప్పకుండా వెళ్ళిపోయారు, మీ పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సినిమా వచ్చింది చూడండి, పార్ట్ 1, 2 వచ్చింది ఆ మధ్య. ఏ సినిమా అన్నది? సర్దార్. అది 2వ భాగంలో. నేను ఎప్పుడు చెప్తానో, అయ్యా నేను 9కి వస్తాను, 6కి వెళ్ళిపోతా టైంకి, అది ఇండస్ట్రీ అంతా తెలుసు. నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ నైటు తను తరిగి చేయగలను, ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఆపరేషన్ అయింది, అది తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం, మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6కి వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు. అలా చేస్తూ ఉండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్కి పనుల మీద వెళ్ళారు, పార్టీ పనుల మీద. అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశా, 4 దాకా తీస్తే తర్వాత అక్కడెక్కడ శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు, అక్కడ మీరు రాండి అన్నారు. నైట్ ఎందుకు వస్తాను, పక్కలు చేశా కదా అన్న. కాదు కాదు, పక్క ఆయన కాంబినేషన్లో చేయాలండి, ఓ పని చేయండి సార్, వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న. సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకే అయ్యా, 7కి వస్తా పర్ఫెక్ట్గా, 6:50కి వస్తా, 9కి వెళ్ళిపోతా. వచ్చా, ఎవరు రాలా, కా కూర్చున్నా 6:50, 7, 7:30, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ బిల్ చదువుతున్నా, ఏమండి 9 తర్వాత ఇంటికి వెళ్ళాలి, పెళ్ళామిడ్లు ఉన్నారు, నా ఆరోగ్యం బాగాలేదు అంటే అదే సార్ నేను చూస్తున్నా, రాలే. 9 దాటింది, హీరో గారు రాలా, ఇంక మిగతా వాళ్ళు రాలా, ఏమయ్యమ్మా నేను వెళ్ళిపోతున్నాను, మీ టైం మీరు ఇచ్చారు కదా సార్, మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా, నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఏంటి బాబు అన్న, ఎత్తటంతోనే ఏమండి మేము పిచ్చోళ్ళమా, ఎలా వెళ్తారు మీరు మా చెప్పకుండా, ఏమనుకున్నారు సినిమా అంటే వెళ్ళిపోతారట మీరు, ఏమనుకుని వెళ్ళిపోయారు మీరు ఇలా అనగానే నేను ఒకసారి ఆగవయ్యా, అగో ఏగ మాడతావు నువ్వు, నేను మాడతాను విను, నువ్వు 10 గంటలకు వస్తే నేను 10 గంటలకు రావాలా, నువ్వు 1 గంటకు వస్తే 1 గంటకు నేను ఉండాలా, నేను సుప్రీం అనుకున్నావా, నేను కూడా ఆర్టిస్ట్ని, నేను 9 to 6 వస్తానన్నా, వచ్చా నువ్వు లేవు, 9 దాకా పెట్టేశా నువ్వు లేవు, అప్పుడు దాకా మేము ఏం చేయాలి, నువ్వు రాజకీయాల పనులను చూసుకొని నువ్వు వస్తే మేము వెయిట్ చేయాలా, బానిసలాగా నా హెల్త్ బాగా అంత ఉండను సార్, నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్, యదవులు ఎలా చెప్తే మిమ్మల్ని 1/2 గంటలో పంపించేవాడి సార్, ఇప్పుడు తెలుసుకున్నావు కదయ్యా నువ్వు, ఇక అలాగే బిహేవ్ చేయి, నైటే ఫోన్ చేసి అట్లా లాడ్లాగా ఫోన్ చేయకు, సారీ సార్, ఓకే పెట్టే. అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి, ఒక 1/2 గంట కామ కూర్చున్నారంట, కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు, కంటిన్యూ చేయి అని ఆ కోఆర్డినేటర్ పిలిచి అడిగితే, అవునండి 7 to 9 అని చెప్పారు. అతన్ని స్పాట్లో తీసిపారేశారు అతన్ని, ఓకే మన సంబంధం లేదు, ఇది అతనికి నా మీద ఇంతవరకు ఉంది. ఆయన నేను ఎప్పుడు పగలు పెట్టుకునే మెంటాలిటీ లేదు, నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు, ఈ 35 ఏళ్ల ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఇప్పుడు ఇలా అన్నాడు, నేను జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని,
వైసీపీ కార్యకర్తని ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి నేను ఆయనకు సర్వీస్ చేస్తూనే ఉన్నా నేను కార్యకర్త మీకు మీ అభిమానం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు మరి నేను కూడా జగన్ గారి అభిమానిని అన్యాయంగా తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతా కదా నేను రియాక్ట్ అయినా మీ ఫ్యాన్స్ లాగా నేను అంబలా బుద్ధులు తట్టలేను ఏమీ చేయలేను పబ్లిక్ గానే మీ ప్రెస్ ముందే నేనేం వాగ్యానో మీరు చూస్తూ ఉంటారు వల్గర్గా నేనేం అనలేదు నిన్ను క్వశ్చన్ లేసా ఇలా ఇలా చేస్తే ఇది కరెక్ట్ కదా చూపించాం క్లిప్పింగ్స్ మీరు ఎన్ని నాలుగులతో మాట్లాడతారు ప్రశ్నించడానికి వచ్చాను కదా అన్నారు ప్రశ్నించడానికి వచ్చారు ఓకే కానీ నేను ప్రెస్ మీట్ పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్లో స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా పోషానికి ప్రశ్నలు వేయండిరా అని చెప్పి పంపించారు మీరు చెప్పి పంపిస్తే నిన్న 10:30 11:00 నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు వరకు ఇగోండి ఇప్పుడు చూడండి సెకండ్ కూడా గ్యాప్ ఉండదు కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు నేను ఎందుకు ఎత్తలేదంటే ఎత్తి ఆపేసా గంట కింద ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపేయకపోతే బ్యాటరీ అయిపోతుంది మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చివరి హాఫ్ అన్ అవరే ఆపా ఆపితే చూస్తే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అంబటా బూతులు అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు ఏది అలం ఉందని అందుకని కనపడలా ఇది చూడండి గ్యాప్ ఇవ్వట్లా ఇది నేను ఆ మెసేజ్ బయటకి తెస్తానో మరి ఏంటో ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి అరే పోస్తాని నీ పెళ్ళాం మీ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుంది పెట్టుకుందా లేదా 2010 సంవత్సరంలో నువ్వు కూడా 6 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా దీనికి సమాధానం చెప్పరా ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో నాది కదా సమస్య ఇది నా ఫ్యామిలీ సమస్య కదా నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు నేను మంచివాడిని కాకపోవచ్చు ఒకవేళ నేను కొజ్జానికి అవ్వచ్చు నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు అయినా మీకు సంబంధం లేదు కదా ఇది మా పర్సనల్ వ్యవహారం కదా మా కుటుంబంలో ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు సొసైటీ బాధ్యత తీసుకోదు కదా మా భార్య భర్తలతో కదా అయితే గీతే ఈ పాలసీ మీదనే కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం ఏమి నెలకొల్పుకున్నాను చిరంజీవి గారు పార్టీ పెడితే అవినీతి గురించి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే చిరంజీవి గారిని డీమోరలైజ్ చేద్దామని చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాట్లాడారు లైవ్లో మీ అందరు తెలిసే ఉంటుంది మీడియా వాళ్ళకి తెలుసు కదండి కూతురు గురించి ఎవరు కేసీఆర్ నాని గారు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని ఎక్కడో ఊరది ఆ వ్యాన్లో ఎవరున్నానంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు కన్నబాబు నా ఫ్రెండ్ బాగా రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను నేనే రికమెండ్ చేసి నాగబాబు గారు చెప్పి చిరంజీవి గారి పంపించాను అంత మిత్రుడు నాకు ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు నేను సిట్టింగ్లో ఉన్నా రాసుకుంటా సెల్ కట్టేసి వాళ్ళ తమ్ముడు ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్యాణ్ కృష్ణ అప్పుడు డైరెక్టర్ అనా మీరు సెల్ కట్టేశారా గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారు మీతో మాట్లాడాలని ఎందుకు చిరంజీవి గారు మాట్లాడాలంటే మీరు సెల్ ఆన్ చేయండి నన్ను అర్జెంట్ సెల్ ఆన్ చేసా అన్న మాట్లాడు లైన్లో ఉంటే కన్నబాబు గారు లైన్లో కూర్చో ఏంటి కన్నబాబు గారు అన్న ఏం లేదండి వ్యాన్లో ఉన్నాం అన్నయ్య అన్నం తింటలేదు అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏడుస్తున్నారు అన్నయ్య ఎందుకు సార్ మీరు చూడలేదా సార్
కేసునే నాని గారు ఘోరంగా మాట్లాడారు చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి. అన్న ఏడుస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటే సంబంధం అని అని ఫీల్ అవుతున్నాయంటే ఇది అన్నయ్య మాట్లాడతారంట. అయ్యి వద్దు సార్ అన్నయ్యకి వద్దు మీరు మాట్లాడండి అన్న టక్కని తీసుకున్నాడు. మురళి అన్న నమస్కారం అన్న. ఆయన గద్దిక స్వరంతో మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటయ్యా సంబంధం నాకు చాలా బాధ్యత అన్న మీరు మాట్లాడకండి నా బాధ్యత ఆ నోరు ఊపిస్తా అన్న మీరు ప్లీజ్ వద్దన్న ప్లీజ్ అన్న మీరు చెప్ప బాగా చెప్తా ఉన్నాను ఇంకా చిరంజీవి గారు వద్దన్న ప్లీజ్ అని ఆపేసా. ఆపేసి అక్కడి నుంచి నా ఫైల్ తీసి మొత్తం పడేసి నా ప్రొఫెషన్ కూడా పక్కన పడేసి హోటల్కి తాళం వేసి ఈ పార్క్లో హోటల్లో ఉన్నా వచ్చి ఆ కళ్యాణ్తో పాటు వెళ్తా దారిలోనే ఏమేమన్నాడు కళ్యాణ్ కేసరి నాని ఈ మాటలు అన్నాడండి నాకు నిజంగా బాధేసింది. అవును చిరంజీవి గారు అంత స్మార్ట్ కూడా ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా నూరు జారి మాట్లాడలేదు డిమోరలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళా అప్పుడు చెప్పా ఏమయ్యా నువ్వు కసినాడు నాని నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకేంటి సంబంధం నీకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా నీ ఆడపిల్లంటూ నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ వాళ్ళ మనుషులు చెప్పేతలకి కొద్ది ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏ ఛానల్కి వెళ్లకుండా ఆ మా కమిటీ అయిన ఆటి కూడా వెళ్లకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడు రా పోస్తాని నా గుండెల్లో ఉన్నాడు రా పోస్తాని చెప్పి వాళ్ళు పెగ్గులేసుకుని చెప్తే శ్రీకాంత్ నాకు వచ్చి చెప్పాడు ఎంత గొప్పగా చెప్పాడే నీ గురించి చిరంజీవి గారు అని నాకేమైనా సంబంధం ఉందా ఏం సంబంధం ఉంది మానవ సంబంధం ఉంది. చిరంజీవి గారు పార్టీ మనిషిని చిరంజీవి గారు నా సినిమాలో నేనంటే చాలా గౌరవంగా నేను ప్రేమగా చూసేవాడు ఆయన పర్సనల్గా స్మూత్గా ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోయి అయితే తర్వాత నన్ను పోసాన్ని అందు చూస్తాం పోసాన్ని వదిలేవు అని నాకు వార్నింగ్లు పంపించారు. ఆరు నెలలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న ఇద్దరు గన్మ్యాన్లే ఏమొచ్చింది నాకు నాకేమైనా చిరంజీవి గారు ఏమైనా చేశారా నాకేమైనా 100 కోట్లు ఇచ్చారా ఎవరైనా అభినందించారా ఎందుకు ఇవ్వలేను నా బాధ్యత ఏంటంటే అరే రాజకీయాలకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏమిటి సంబంధం చిరంజీవి గారి ఆడపిల్లని అంత ఘోరంగా మాడుతుంటే బుద్ధి లేదా అంటే ఆ రోజు చివరి వరకు మానే అతడు మాట్లాడలా. మరి నేను నా చావు కూడా తెగించి అంత పెద్ద పెద్ద అయిన కదా కేసీఆర్ అంటే అంత పెద్ద స్ట్రాంగ్ మ్యాన్ అతను నిజంగా నన్ను చంపుంటే నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి నా కాళ్ళు ఎరగొట్టిన నా పెళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి ఏ ఆ రోజు మీ అన్నయ్య కూతుర్ని వాళ్ళు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు ఏయ్ అరే అన్నావా ఎక్కడ దాక్కున్నావు ఏ కరుగులో దాక్కున్నావు ఈ ఫ్యాన్స్ అంత ఎక్కడ దాక్కున్నారు పోసాలు కృష్ణముళ్ళు ఎక్కడ దొరికాడా అంటే కేసీఆర్ నాన్న కమ్మవాడు కాబట్టి నేను కమ్మవాడు కాబట్టి కమ్మ కమ్మాళ్ళే కొట్టుకుంటానని చెప్పి నాకు చెప్పుయా నాకంటే మగోడు ఆంధ్రప్రదేశ్లో లేడా నాకంటే బలవంతుడు లేడా ఎంత నేను తొక్క తిప్పికొడితే 75 కిలోలు నానికి నిమిషం పని నన్ను చంపడానికి కానీ కేసీఆర్ నాన్న మంచోడు కాబట్టి అరే పోసాను మంచోడు లేరా అటానే మాట్లాడుతుంటాడు పోనీ అన్నాడు. ఆరు నెలల తర్వాత ఎవరన్నా కాపాడారు నన్ను ఈ ఆరు నెలలు నన్ను ఇట గన్స్తో వెళ్ళానండి షూటింగ్లకి ఆర్టిస్ట్గా చిరంజీవి అన్న గన్ మ్యాన్కి డబ్బులు ఇచ్చాడా పవన్ కళ్యాణ్ అభినందించాడా ఎందుకు వెళ్ళాను ఇది తప్పు ఈ సంప్రదాయం అని ఇది తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి అదే చిరంజీవి గారి నుంచి ఒక మాట చెప్పాలా చిరంజీవి గారిని ఏదో అన్నారండి మన సురేష్ గారు ప్రొడ్యూసర్ సురేష్ గారు ఇంటి పేరు మర్చిపోయాను బి వాళ్ళ అబ్బాయి కూడా హీరో బెల్లంకొండ సురేష్ గారు ఏదో అన్నారండి ఫ్యాన్స్ వచ్చారు చిరంజీవి గారింటికి కొడతామండి ఇదండి ఊరుకోమండి అంటే నేను చిరంజీవి గారు ఏమైనా తెలుసా పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకండి ఇది మా సినిమా మ్యాటర్ గోళ మా కుటుంబ సభ్యులం ఏమైనా అనుకుంటాం మీకే సంబంధమయ్యా అభిమానులకి నచ్చితే సినిమా చూడండి అది తెలుపండి పో ఇదే కంఠంతో గట్టిగా అరిచాడు చిరంజీవి గారు.
మరి చిరంజీవి గారికి వాళ్ళకి దండం పెట్టబుద్ధవద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లోపించింది అంటే, నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్లో ఒక గ్రూప్ను తయారు చేసుకున్నావు, నిన్ను ఎవరేం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు, మీ ఫ్యాన్స్ని పంపిస్తావు, అల్లర్జును ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు, పవన్ కళ్యాణ్ అనిపిస్తావు, ఒకసారి అల్లర్జున్ నేను అన్నో ఎందుకనాలి నా ఫంక్షన్లో అన్నాడు అల్లర్జున్. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు, ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ మనుషులు ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఫ్యాన్స్, ప్రశాంత్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా, పవన్ కళ్యాణ్ జై అది ఏంటి? నువ్వు నియంతవా శతం ముసిల్లాగా, నువ్వు అనొచ్చా ఎవరైనా అరే ఊరే తూరే ఎదవా అనొచ్చా, తాట తీస్తా అనొచ్చా, తరిగి కొడతా అనొచ్చా, మనం అన్నప్పుడు నేను ప్రశ్నలు వేయకూడదా? ఏచుక ప్రశ్నలు, నేను జగన్ గారి కార్యకర్తని, ఉడతా భక్తిగా సేవ చేసుకుంటేవాడిని, అందుకు ఎవరిని అన్నా కానీ ఈ నువ్వు సపరేట్గా పెట్టుకున్న సైకో ఫ్యాన్స్తో ఫోన్లో పొద్దున్న నుంచి చూడండి, ఇప్పుడు కూడా గ్యాప్ ఉందేమో, ఇది 6,000 7,000 ఫోన్స్ నాకు తెలిసి, ఇది మీకు ఎత్తి చెప్తలేకపోతున్నా, ఇది ఆకట్లా అది నేను ఆన్ చేయలేకపోతున్నా. వాళ్ళు ఈ భాష మాడారు, మర్చిపోవాలనుకుంటా, నన్ను నా భార్య నన్నది మళ్ళీ రిపీట్ చేస్తా, అరే పోస్తా నీ పెళ్ళాం పల్లెవాడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా నువ్వు చెప్పాలి. అది కూడా మళ్ళా నాకు తెలిసి కొన్నాళ్ళకి పనివాడిని కుట్టి బయటికి పంపించారంట. ఇవన్నీ నా పెళ్ళాన్ని తిరుగుతాను, ఇవన్నీ నా భార్య చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ నా భార్య బీఎస్సీ బిఎల్ ఎంఎల్ నాగ్పూర్ యూనివర్సిటీ, వెల్ రెడ్ ఉమెన్, ఇంతవరకు పని అమ్మాయిలు ఎవరిని కూడా ఏఐ కూడా ఉండదు, పేరు పెట్టి పిలుస్తుంది 30 ఏళ్ళ నుంచి, అంత సంస్కారి. ఇది నా భార్య వింటున్నా, నా బిడ్డలు వింటున్నా, టీవీ చూస్తున్నా, నా భార్య బాధపడదు, నా భార్య అడవద్దు, దాని శీలం దాని దగ్గరే ఉంది. పవన్ కళ్యాణ్ లాగా శీలం పూకొట్టుకోవాలా నా భార్య. నా బిడ్డలు ఉన్నారు, చదువుకున్నవారు, మంచి పిల్లలు, చిన్నోళ్ళే, కానీ వాళ్ళు తెలియగలవాళ్ళు. వాళ్ళు కూడా నా భార్యతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు తప్ప కొడుకులాగా ఉంటారు. ఏ ఎందుకు గడుస్తావు మమ్మీ ఏ అంటుంటారు మా పెద్దవాడు. నా భార్య వల్లే నేను చాలా మారా, నా భార్య లేకపోతే నేను బతకలేను. మీరన్నట్టు నా భార్య 100 మంది మగాళ్ళతో తిరిగినా నేను వదిలిపెట్టను, షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ మై ఫ్రెండ్. నువ్వు నీ సైకోతో ఈ మాటలు అనిపించావు, ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేస్తే ఇంకొకసారి పోసాన మళ్ళీ భయపడిపోతాడు. మధ్య నిన్న నైట్ నుంచి ఇప్పుడు దాకా ఇంకా ఫోన్లు చేస్తున్నారంటే పోసాన మురళి టెర్రరైజ్ అయిపోతాడు. చూడండి మళ్ళీ వస్తుంది, గ్యాప్ లేదో ఉండదు, 10-15 నెంబర్లు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారన్నమాట, మీరు పెట్టి చూసుకోవచ్చు. అయిపోయిందా? అయితే డిమోరలైజ్ అయితే మురళి భయపడిపోతాడు ఇక మన దెబ్బకి, నోరు ఎత్తడు వాడు. ఇప్పుడే ఇంతకుముందు విన్నా విష్ణుబాబు అది దానికి వెళ్ళాడు నామినేషన్ వేయటానికి, అక్కడ 10 మంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారి ఈ స్పెషల్ ఫ్యాన్స్, అక్కడే వాళ్ళ బైకులతో అక్కడ కూడా నా గురించి తిడుతూ బైకులతో మాడారట. ఈ ఫోన్లు ఈ మెసేజ్లు అంటే, అమ్మ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే చిరంజీవి గారే అంత పెద్దోడు డిమోరలైజ్ అయిపోయాడే ఏడ్చాడే. నేను అవను, ఎందుకంటే నా భార్య సంగతి నాకు తెలుసు, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. నేను నా భార్య 3 పిల్లల్లాగా ఉండం, స్నేహితుల్లాగా ఉంటాం. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళకి తెలుసు నా భార్య చూశారు వచ్చి, మీ ఫ్రెండ్సే, నైట్ పొద్దున్నే 5:30 నిద్రలేసి 5:30 సాంగ్స్ పెట్టి వచ్చిన మావిడ, నాకు నైట్ 11 పుడుకునేటప్పుడు మళ్ళీ మావిడ నాకు 5-6 ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది, ఇద్దరు వింటాం పుట్టుకుంటాం.
ఆమె చచ్చిపోతే ఆ రోజు నేను చచ్చిపోతాను అనేవాడిని నా భార్యతో. అంత మధ్యమని అన్యోన్యత ఉంది. ఇలాంటి చిల్లర మాటలకి ఇలాంటి బెదిరింపులకి నా పెళ్ళాన్ని రోడ్డు మీద పడేస్తేను పోస్తాను ఏడిస్తేను ఇంటూ దాక్కునేవాడు కాదు పోస్తాని. పవన్ కళ్యాణ్ నేను డిమోరలైజ్ కాను. రోజు తిట్టు, నువ్వు కూడా తిట్టు, పోస్తాను పెళ్ళాం వ్యభిచారి అని ఏం తగ్గను. జగన్ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికాను అలాగే బ్రతుకుతా. లేదా నీ రౌడీని పంపించి మా ఇంటికి 1000 మందిని పంపించి నువ్వు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్ళి మీరు మానభంగాలు చేసినా సరే నా భార్యని నా దగ్గరే ఉంచుకుంటా. దట్ కైండ్ ఆఫ్ లేడీ మై వైఫ్. ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల. నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోవాళ్ళతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏమండి ఒక ఆగండి, ఏమండి వినండి, మీరు జర్నలిస్టా? జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలివి కలవండి. నేను చెప్తా, ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు లక్ష క్వశ్చన్లు అయ్యి ఎందుకు మధ్యలో మాట్లాడావు? అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డివైడ్ ఇట్టాలని డివైడ్ అవుతానా? ఇది చెప్తాను ఏమయ్యా, ఒక పార్టీ వినండి సార్, ఇంకే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతాడా? హౌ షేమ్, హౌ షేమ్, షేమ్ అంది. ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటుంది నా భార్య. ఏమి చెప్పండి, ఏం తీశారు చెప్పండి, మీరు ఆగండి, ఏం తీశారు చెప్పండి. అంటే ఎందుకు అరే ఇంతగా ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్యని చేతి పడితే సంతోషంగా విన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ పిరితంగానే ఇద్దరు ముగ్గురు బాధపడిపోతున్నారు సార్. కాదయ్యా, వాడి దుర్మార్గం తెలియాలి కదా, వాడి దుర్మార్గం తెలియాలి కదా సార్. మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైకాట్ చేయొచ్చు. అదే రిక్వెస్ట్ చెబుతున్నాను. ఏమంటే అన్న ఆగండి, సార్ ఏమండి, ఇప్పుడు వినండి వినండి, ఒక మాట చెప్తా విను. మిస్టర్ మీ పేరేంటి? శ్రీశైలం. ఒక మాట చెప్తా వినండి, నేను అంటాను ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి, ఇది చెప్పక్కర్లా. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, అది వేరే మ్యాటరు. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, నేను తిరగదు కాదు అది కాదు. ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను ప్రశ్నిస్తానని వచ్చి, ప్రజలు మేలు కోరతానని వచ్చేసి
వీళ్ళంత బరితగించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధకి చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో మీకు బాధ ఉందా నాకు అర్థం కాల ఇది చెప్పడంలో మీకు బాధ ఉందా తెలంగాణ పరువు తీసామా తెలంగాణ దీనికి ఏ సంబంధం చెప్పండి ఒకసారి తెలుసుకుంటా ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడుక తుకుడా తుకుడా చేస్తున్నాడు ఏ సార్ అప్పుడు మీరు ఏమన్నా మాడారా అంటే ఏంటి విజయవాడ నేను ఇక్కడ ఓటర్ని తెలంగాణలో 35 ఏళ్ళు ఉన్నాను అప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు 6 సార్లు ఓటేసా ఇప్పుడు ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఏమో ఇక్కడ వచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటా సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట మీరు ఎవరికి నచ్చలేదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు రిక్వెస్ట్ చెప్తున్నా మీకెవరికి నచ్చలేదో నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు అవును తప్పు తప్పు అనుకో అతను ఏమైనా అనొచ్చు మనం అనకూడదు కదా ఏం పర్లేదు సార్ మీరు కూడా తిట్టాలి తిట్టండి వెళ్ళిపోవచ్చు మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్ ఏమండి నేనేమంటున్నానంటే నేను ఇంత ఘోర అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు అంటే అతను ఏమైనా తిట్టచ్చు అది నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ ఇట్లా నువ్వు ఫ్యాన్స్ అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాక్కూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీపుగా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు ఇదే అప్పుడు అదే అదే నిప్పుని తగిలితే ఏంటి అదే కదా నా భావన అదే నిప్పుని తగిలితే అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా నువ్వు వేడవ్వా ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు నేను చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే